నమస్కారం మారుతి గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. బాగున్నానండి. చాలా రోజుల తర్వాత, చాలా రోజులుగా, సంవత్సరాల తర్వాత కలుసుకుంటాం. అవునండి, అవునండి, అవునండి. మీరు ఎప్పుడు కలిసినా నాకు ఒక సాంప్రదాయాన్ని కలిసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి నాకు సంబంధించి, నా జీవితానికి సంబంధించి ఆ రోజులను జ్ఞాపకం చేసే జీవనకాలంతో ఒక సంస్థ. పై 24 సంవత్సరాల పాటు రాశారు జీవనకాలం అంబీదాల్లో కాలం. తర్వాత నుంచి అలాగే రాస్తూనే ఉన్నాను. ఈ రుచి నాకు మప్పింది ఆ పత్రిక. నేను చాలా బిజీగా ఉన్న రోజుల్లో పురాణ సుబ్రహ్మణ్య శర్మ నన్ను రాయమంటే, నేను అప్పుడు సినిమాల నటుడు, అప్పుడే కొత్తగా అయ్యాను. ఈ గొడవల్లో నేను కాలం ఎక్కడ రాయగలనండి? కష్టం నాకన్నా. నేను మీరు రాసినప్పుడే వేస్తాను రాయండి అన్నాడు. అయినా నేను రాయలే. నండూరు రామ్మోహన్ రావు గారు, ఈయన ఒకసారి లాలూచి పడి మీరు రాయండి మారుతిరావు అన్నాడు. నేను ఎప్పుడు రాసినా ఆరో రోజు నిస్తే ఏడో రోజు నాకు ఉత్తరం రాసేవాడు, చాలా బాగుందనో లేకపోతే రామ్మోహన్ రావు గారు. నేను మొదలెట్టి 10 ఏళ్ళు అయిన తర్వాత నాకు ఆయన రిటైర్ అయిపోయాడు. అయితే జీవితంలో విశేషం ఏంటంటే, మన చుట్టూ జరిగే ప్రపంచం పట్ల, సంఘటన పట్ల మనం రియాక్ట్ అవ్వడానికి ఒక వేదిక, అది చాలా గొప్ప విషయం. కరెక్ట్. అది ఆ వేదికని చుట్టూ ఉన్న ప్రేక్షకులు కానీ పాఠకులు కానీ రియాక్ట్ అయ్యేవాళ్ళు లేరులేండి, అది వేరు విషయం. బాగా చెప్పారు, బాగా చెప్పారు. మీరు ఇక్కడేమో తెలుగు వాళ్ళు కొట్టుకుంటారంటే, మీరు పోయి మద్రాసులో కూర్చుంటే ఎట్లాగండి? మద్రాసు నేను వెళ్ళడానికి కారణాలు రెండు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, ఆ రోజుల్లో మద్రాసులో సినీ పరిశ్రమ ఉండడం చాలా ముమ్మరంగా, అద్భుతంగా సినిమాలు తీస్తున్న రోజుల్లో నాకు మెడ్రాసు కావాలని ఆ రోజుల్లో ట్రాన్స్ఫర్ చేయించుకుని నేను ఒరిస్సా నుంచి వచ్చా. అప్పుడు ఒరిస్సా నుంచి నేను మెడ్రాసు ఆల్ ఇండియా రేడియో అప్పటికి ఒక 8 ఏళ్ళు స్థిరపడ్డా. అప్పుడు మా పిల్లలందరూ చిన్నపిల్లలు, చదువులు అవి ప్రారంభించారు. సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోయే నాటికి నా కెరీర్ కూడా, నా కెరీర్ గ్రాఫ్ కూడా మారుతూ వచ్చింది. ఒకటి, పిల్లలు పెద్దవాళ్ళే ఇక్కడ సెటిల్ అవ్వడం ప్రారంభించారు. రెండు, వాళ్ళ చదువులు అక్కడ సెటిల్ అయ్యి ఏ లక్నోలోనో, రాయ్పూర్లోనో, ఇంకో చోట ఇంకో చోట ఉంటే మన తెలుగు ధనాన్నో, తెలుగు దేశాన్నో మిస్ అవుతాం. కానీ మద్రాసు అనిపించదు. ఇవాళ కొంత అనిపిస్తుంది, ఆ రోజుల్లో అనిపించదు. ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది. ఏముంది, 50 మైళ్ళు వెళ్తే మన తడక అనిపిస్తుంది. అవును, కనుక అనిపించలేదు. 43 సంవత్సరాలు గడిచిపోయింది అక్కడ. ఇక్కడ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి 72. ఇప్పుడు మరి అక్కడ నుంచి చూస్తే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎట్లా అనిపిస్తున్నాయి? ఇక్కడ అని దూరంగా చూసేంత దూరంగా నేను లేనండి. ఓకే, నేను అక్కడ ఉన్నాను లేదా అమెరికా వాళ్ళు చూసినట్టుగా కాదు. రచయితని కనుక సహజంగా మన దేశంతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం ఎప్పటికప్పుడు. తెల్లవారు లేస్తే రాధాకృష్ణ గారితో మాట్లాడతాను, ఇంకోటితో మాట్లాడతాను, ఇంకోటితో మాట్లాడతాను. మీరు గమనించారో లేదో, 3-4 ప్రముఖులు అప్పటికి ఇప్పటికీ కూడా అక్కడ ఉండిపోయారు. బాలసుబ్రహ్మణ్యం, నేను, జానకమ్మ గారు, సుశీలమ్మ గారు, కొన్నాళ్ళు మన దేవిప్రసాద్ గారు, మన ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు ఉన్నాడు, ఇప్పటికీ మురారు ఉన్నాడు, కనుక విఏకే రంగారావు ఉన్నాడు. అవును, ఇలాగ కొంచెం చిన్న కమ్యూనిటీ, చిన్న సమాజం ఉంది, చిన్న సమాజం ఉంది. అక్కడున్న మార్జినల్ తెలుగు పీపుల్ కలవడానికి చిన్న యాక్టివిటీ కూడా ఉంది. ఓకే, ఆ విధంగా ఐ డోంట్ మిస్ మచ్. తర్వాత తెల్లారులేస్తే మీ పత్రికలు మా చేతిలో కనిపిస్తూ ఉంటే ఇవాళ మీడియా ఎక్స్ప్లోజన్. అవును, ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పోజర్, ఇట్ ఈస్ ఎక్స్ప్లోజన్. అందువల్ల వీ డోంట్ మిస్ మచ్. అది అంటే ఈ విభజన తాలూకు పరిణామాల మీద నేను అడిగింది. విభజన నాకెందుకు అనిపించి ఎప్పుడో జరగాల్సిందేమో అనిపిస్తుంది నాకు. నాకు 72లోనే ఎప్పుడో జరిగి ఉంటే ఇవాళ ఉండేది కాదు. ఇన్ని ఇన్ని ఇంత ఇన్ని రిపర్కషన్స్ ఉండేవి కాదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి దానికి రాజకీయమైన కారణాలు, ప్రోస్ కాన్స్ ఉన్నాయి. కరెక్ట్. అవన్నీ మారుతూ వస్తున్నాయి, కానీ ఇట్స్ అన్ఫార్చునేట్. ఎప్పుడో జరగాల్సింది అవును అని నాకు అనిపిస్తుంది. అంతకంటే సింపుల్గా తేల్చేసారు. అంతకంటే చెప్పవలసింది నాలాంటి వాడికి ఎక్కువ లేదు. కరెక్ట్. అది నాలాంటి వాడికి మీరు చెప్పింది అంతే, అదే కదా. ఇప్పుడు ఇవాళ కాదా రేపైనా, సో ఆ రేపు అనేది ఏదో ఇవ్వాలైపో ఒకసారి కాదు, ఇది 2-3 సార్లు జరుగుతూ వచ్చింది. అవును, మన తెలుగుదేశం చరిత్ర చూసుకుంటే కరెక్ట్ ఈ యాజిటేషన్స్ జరుగుతూనే వచ్చాయి. అవును, సో ఎప్పటికప్పుడు చిన్న అసంతృప్తి ఉంటూనే ఉన్నది. అవును, ఉండడం వల్ల అందరూ గమనిస్తూనే ఉన్నారు, వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేదశ ఇప్పటికి వచ్చింది, అది ఎక్కువగా వచ్చింది. అవును, అంతవరకు మనం అనుకోగలం. అక్కడ అవుతాను నేను. ఓకే, అక్కడ ఎందుకు అవుతానో చెప్తాను. చెప్పండి. నన్ను ఎవరు అడిగారు విచిత్రంగా, మా ఆవిడ తెలంగాణలో పెరిగింది,
ఆవిడ ఎలిమెంటరీ స్కూల్ భువనగిరిలో చదువుకుంది, ఎస్ఎస్ఎల్సి కరీంనగర్లో చదివింది, బిఏ వరంగల్లో చదువుకుంది. నా పెళ్లి హనుమకొండలో జరిగింది. వరవరరావు గారు ఆవిడ క్లాస్మేట్స్. నా ముగ్గురు పిల్లలు ఒక ఇది హనుమకొండలో పుట్టారు. నేను 8 హైదరాబాద్లో పనిచేశా, 47 మద్రాసులో ఉన్నా. మీకు గమనిస్తే ఎటు మాట్లాడలేని, ఎటు మాట్లాడని అవసరము లేని, కానీ సందేశం ఇచ్చేశారు, చెప్పాల్సింది చెప్పేశారు. మీ ప్రొఫైల్లో చాలా మలుపులు ఉంటాయి. అంటే రచయితగా చూస్తే అన్ని ప్రయోగాలు చేశారు, సో నాటక ప్రయోగ ఇదిగా, తర్వాత అన్ని రకాలుగా, రంగస్థలము కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి. అంటే ఇన్ని ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి అవ్వాలి అంటే మీ ఫౌండేషన్ ఏదో స్ట్రాంగ్గా ఉండి ఉండాలి. అంటే ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? ఒక విపరీతమైన అర్జీ రాధాకృష్ణ గారు చిన్నతనం నుంచి నాకు అర్జీ. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే నేను 14 ఏట మొదటి కథ రాశా. మొదటి కథ ఈ వయసులో నేను ఇంత ఉత్సాహంగా, ఇంత చురుకుగా, ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నానంటే ఒక 54 సంవత్సరాల కిందట నా ఉత్సాహం ఎంతవరకు ఉంటుందో మీరు ఊహించండి. అంతేగా, అదొక ఫైర్. ఓకే. ఆ రోజుల్లో వర్ణాకులర్ జర్నలిజం లేదు. అవును. ఇన్ని తెలుగు పత్రికలు లేవు. ఇన్ని ఇంత ఇంత సాహిత్యానికి ప్రవేశం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో మనం చేసే ఏ వృత్తి అయినా మనకి ఉపాధి కావడము, మనకు ఆదాయం ఇవ్వడము ముఖ్యంగా భావించేవారు. మనకి తెలుసో తెలియకో మనం చదువుకుని ఏ చదువు మనకు అన్నం పెట్టడం చదువులే. ఆ రోజుల్లో బీఎస్సీ చదువుకున్న వాడు రేషన్ షాప్లో ఎందుకు పనిచేయాలో, బిఏ చదువుకున్న వాడు ఏదో జనాభా లెక్కల ఆఫీస్లో ఎందుకు పనిచేయాలో మనకు అప్పటికీ తెలియదు, ఇప్పటికీ తెలియదు. కనుక రెసిస్టెన్స్ ఎక్కువ ఉండేది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అది చేయాలనే తాపత్రయం ఎక్కువ. ఓకే. సో తొక్కిపెట్టిన పరిస్థితి విజృంభించినట్టుగా అంతకంతకు పెరుగుకుంటూ రావడము, వాటిని వెంటిలేట్ చేయగలిగే వాతావరణం నాకు సమకూరడం. నేను ఆంధ్ర యూనివర్సిటీలోకి వచ్చేటప్పటికి నాకు 16 16 నుంచి 19 కేవీ గోపాలస్వామి గారు నాటకాలు ఇవన్నీ ఒక మాకు తెలియకుండానే ఒక అద్భుతమైన స్ఫూర్తిని, నా చుట్టూ ఉన్న వాతావరణమే నేను ఏమి చేయాలనుకుని రెగ్యులేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ వచ్చాయి. ఓకే. ఆ జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు మిగతా మీరు అన్నారే ఇవన్నీ యాక్సిడెంట్స్. నన్ను నా మానాన్ని నన్ను వదిలేస్తే నేను రచయిత అయ్యేవాడినేమో, నా మానాన్ని నేను వదిలేస్తే నటుండి అయ్యేవాడినేమో. నేను ఏనాడు సినీ రచయితను అవుదాం అనుకోలేదు. అవునా? ఏనాడు సినీ నటుండి అవుదాం అనుకోలేదు. నేను సినీ నటుడు కాకుండా 27 సినిమాలు రాశాను రాధాకృష్ణ గారు మీరు నమ్మండి. ఓకే. 1963 ఇదే హైదరాబాద్లో కూర్చుని నేను మొదటి సినిమా రచన చేసిన నేను దుక్కుబాటి మసూరులో అన్న తాంతో అంటూ ఉండేవారు, మీరు వేషం వేయాలి మారుతిరావు గారు. ఎందుకు సార్? నేను ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవాడిని. ఆల్ ఇండియా రేడియోలో వేషం వేయడం నిషిద్ధం. అవును. రాయడమే నిషిద్ధం. అవును. అప్పట్లోనే కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారం తీసేస్తారు. ఏవో చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. అంటే గొల్లపూడి అన్నవాడు రచయిత, గొల్లపూడి అన్నవాడు మా ఆవిడ, ఏదో చేసేవాళ్ళు. అయితే పెన్నేమితో అనవసరంగా స్టే కనిపిస్తూ ఎందుకు దీనిలో కమిట్మెంట్ ఇబ్బందుల్లో పడడము అనే ఆలోచనతో 20 జోలికి వెళ్ళా. ఈ సినిమా రాయడం అన్నదే నేను ఎప్పుడు ఊహించలే. 1963 నేను ఆల్ ఇండియా రేడియోలో వచ్చి చేరితే మా సహచరులు, మీరు అడిగారే ఎలా దీనిలో దూరేరని, మా సహచరుల పేరు చెప్తే ఒక భువన విజయంలో ఉండేది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, బాలాంధ్ర రజనీకాంతరావు గారు, శంకరమణి సత్యం, రాశరథి గారు, రావూరు భరద్వాజ గారు, వేలూరు సహజానంద గారు, జీవి కృష్ణారావు గారు, ఏమి మునిమాణిక్య నరసింహారావు గారు, నాయని సుబ్బారావు గారు, మీరు నమ్మితే స్థాన నరసింహారావు గారు, వీళ్ళందరితో పనిచేశారు. ఒక 17-19 కుర్రాడు కలిసి పనిచేస్తే 14 రచనా వ్యాసంగం ప్రారంభించిన ఒక కుర్రాడిలో ఉత్సాహం ఎలా స్కై రాకెట్ అవుతుంది మీరు ఊహించండి. అవును. అప్పటికి ఇప్పటికి అయిందండి. ఆయన ఒకరోజు దాశరథి గారు నన్ను పిలిచి, మారుతిరా మీరు ఎక్కడ ఉంటున్నావు అన్నాడు. ఎందుకండి అన్నాను. దుక్కుబాటి మసూరులో నేను కలుద్దాం అనుకుంటున్నారు అయ్యా. దుక్కుబాటి మసూరులో నన్ను కలవడం ఏంటండి? ఆయన మహానుభావుడైన అన్నపూర్ణ పిక్చర్స్ అవసరం అయింది, నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నేను గగన్మహల్ రోడ్లో ఓ చిన్న కారు షెడ్ లాంటి షెడ్లో ఉండేవాడిని. ఒక గడ్డి మోడ, ఓ చిన్న బల్ల. దుక్కుపాటి మొత్తం వారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అన్నపూర్ణ పిక్చర్స్ దాశరథి గారు వచ్చారు. రెండింటి మీద కూర్చున్నా, నేను అరుగు మీద కూర్చున్నా.
ఆయన చూస్తే ఆ రోజుల్లో మేమందరం భయపడేవాళ్ళం. మా అందరికీ ఆయన ప్రిన్సిపాల్ అని పేరు పెట్టుకున్నాం మేమందరం. నేను, సూర్యకాంతమ్మ గారు, తాతినేని రామారావు, మేమందరం, సావిత్రి గారు అందరం, మారుతిరారు మీరు నాకు పిక్చర్ రాసి పెట్టాలని. నేను పిక్చర్లు ఎప్పుడు రాయలేనండి, రాయలేదు, నాకు తెలియదు పిక్చర్లు రాయడం కూడా అని నేను చాలాసేపు మరాయించాను. దాశరథి గారు అన్నమాట, నీకు తెలియకపోతే ఆయన తెలుసా ఎలా రాయించుకోవాలో, నువ్వు పద అన్నాడు. అట్లా మొదలైంది. సో ఫస్ట్ అది తాజ్మహల్ హోటల్లో 18వ రూమ్ నెంబర్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇలా తలుపు ఓపెన్ చేస్తే అప్పటిదాకా నేను రాసిన పుస్తకాలన్నీ ఆయన బెడ్ మీద ఉన్నాయి. ఓకే. దుక్కుపాటి మసూన్రావు గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఆంధ్ర నాటక కళా పరిషత్తు నుంచి వచ్చాడు కనుక ఒక ఆత్రేయ గారు వీళ్ళందరికీ ఒక రావూరు సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఉండేది. ముదినేపల్లి వీళ్ళ అత్తగారి ఊరు. ముదినేపల్లి వెళ్తే ఇద్దరు నాగేశ్వరరావులు పెట్టుకుని కూర్చునేవాడు ఆయన. ఒక నాగేశ్వరరావు పెళ్లి చేయాలా, ఒక నాగేశ్వరరావు అక్కినేని అందరినీ పోషేసి ఆయన ఆ రోజుల్లో నాటకాలు వేయించి కనుక ఒక రచయితని కూర్చోపెట్టుకుని ఏదో కొత్తదనాన్ని వాళ్ళలోంచి తెచ్చుకోవడం అనే అలవాటు సంప్రదాయము తెలిసిన వ్యక్తి ఆయన. ఇప్పటికీ చెప్తుంటాను ఆయన నా గురువు గారు. సో మొదటి సినిమా ఆయనకే రాశారా? డాక్టర్ చక్రవర్తి. డాక్టర్ చక్రవర్తి. ఇంకా ఇంకా చాలా గర్వంగా చెప్పే విషయాలు కొన్ని ఉన్నాయి. మనిషిని ఏం తీసుకెళ్తా, నా మొదటి సినిమాలో నేను రాసిన మొదటి సీన్ ఫెయిర్ కాపీ రాసుకున్న ఒక మహానుభావుడు పేరుంది, కే విశ్వనాథ్ గారు. అవునా? ఓకే. ఆయన కో డైరెక్టర్. దానికి ఆయన ఫెయిర్ కాపీ రాసుకున్నారా? ఇది ఫెయిర్ కాపీ రాయమంటారా అండి అన్నాడు. నేను రాయమని చెప్పాలో రాయకూడదు అని చెప్పాలో అసలు ఇండస్ట్రీ గురించి పెద్ద పరిచయం లేదు. గది చూస్తుంటే శాంతినగర్ ఇక్కడ ఉండే శాంతినగర్లో చిన్న హౌస్ తీసుకున్నారు. ఓకే. ఈ గదిలో సావిత్రి, ఈ గదిలో జగ్గయ్య గారు, ఇక్కడ గుమ్మడి గారు. తెల్లవారు లేస్తే షూటింగ్. వీళ్ళందరూ ఇవాళ స్టార్స్ ఏమన్నా ఉండి తెల్లవారు లేస్తే మీకు ఓవర్ నైట్ మీకు ఇక్కడ ఇక్కడ అబిట్స్లోనూ కనిపిస్తాడు, గొల్లపూడి మారుతా ఇంకెక్కడో కనిపిస్తాడు. కానీ అందులో స్టార్స్ అంటే నిజంగా స్టార్స్. వాళ్ళని చూస్తూ ఉంటే ఏమి ఉత్సాహము ఏమిది. ఆ రోజుల్లో అలాగా నా రచన ప్రారంభమైందండి. సో ఆయన మీ కాపీ షేర్ చేసి పెట్టారు. ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దీస్ పీపుల్. 20 ఏళ్ళు ఆలోచన కూడా సినిమా నటన వైపు వెళ్లకుండా 80 పిక్చర్లు రాశాను. సరే, కొంత దూరం వెళుతోంది. అప్పటికి కాంట్రాక్ట్ రూల్స్ కూడా అన్ని చాలా సక్సెస్ఫుల్గా బ్రేక్ చేశాను. బ్రేక్ చేసిన తర్వాత బ్రేక్ చేస్తున్న అనుషం ఢిల్లీకి కూడా తెలిసేంత బాగా బ్రేక్ చేశాను. ఢిల్లీకి కూడా ధైర్యం వచ్చింది అని తీసేయొచ్చని, వాళ్ళు తీసేస్తారని ధైర్యం నాకు వచ్చింది. తీసినా పర్వాలేదండి. అప్పుడు నా మనసులో ఒకటి అనిపించేది, ఆత్రేయ చిన్న సినిమా సీన్ ఒకటి వేశాడు, పిన్సెట్ ఒక సీన్ వేశాడు, చిన్న బాత్రూమ్ సీన్ అన్నపూర్ణ పిక్చర్స్ లో దాశరథి గారు వేశారు. నేను ఎప్పుడు వీలేదేంటి, ఒక చిన్న సీన్ వేస్తే బాగుండి, చిన్న వ్యామోహం కలిగింది. ఎప్పుడు 1981 అంటే 1963 అంటే ఎంత దూరం ఉందో చూడండి. అవును, ఇది మనసులో ఉంది. నేను ఒక సినిమా రాశాను ఒక కుర్రాడికి. అతని కుర్రాడి పేరు కోడి రామకృష్ణ. అప్పుడే హై స్కూల్లో క్లాసుకి కొట్టి వచ్చిన కుర్రాళ్ళ ఉండేవాడు రామకృష్ణ. పాదరసం. సరే, కూర్చున్నా ఏదో వర్క్ చేశాను. అది మా రాఘవ గారు, నేను సినిమా చదివి వినిపించాను ఇలా విన్నాడు. మారుతిరారు మీరు యాక్ట్ చేస్తే ఈ సినిమా తీస్తా అన్నాడు. కే రాఘవ? రాఘవ గారు. నేను యాక్చువల్ సుఖంగా ఉన్నాను, 42 ఏళ్ళు అప్పుడు. నేను సుఖంగా ఉన్నా, నన్ను ఎందుకు ప్రాణం తీస్తారు, చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు వేస్తే నేను ఈ సినిమా తీస్తా. ఏంటిది? ఇంట్లో రామ విధిలో కృష్ణ. అదేనా? రామ విధిలో కృష్ణ ఫస్ట్ది. అప్పుడు ఇంట్లో రామేంద్ర కృష్ణయ్య తప్పనిసరిగా ఇష్టం లేకుండా మొదటిసారిగా టైటిల్ రోల్ని 42వ ఏట 82లో యాక్ట్ చేసి మా పిల్లలకి చెప్పా, ఓ మంచి ఫోటో తీసి జాగ్రత్తగా పెట్టండి రా, ఈ దిక్కుమాలి పనిచేసా అన్న విషయం కనీసం జ్ఞాపకమైనా ఉంటుంది. తర్వాత నన్ను అడుగు పిల్లవాడు యాక్ట్ చేయడానికి. 42వ ఏట నా కొత్త కెరీర్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు ధరిస్తాను, ఏమి సాధిస్తాను, ఆ తర్వాత నేను సాధించబోయేది ఎక్కడ ఉంటుంది. లైఫ్ రాధాకృష్ణ గారు 1982 ఆ యాక్టర్ ఇంట్లో రాని రాధాకృష్ణ. ఓ రోజు ఇంకా రిలీజ్ కాలేదు పిక్చర్. ఓ రోజు మధ్యాహ్నం మా ఆవిడ లేపింది, చిరంజీవి ఫోన్లో ఉన్నాడండి. చిరంజీవి మేము చక్కగా చిరంజీవి దానిలో రీల్ తీసుకెళ్ళి క్రాంతి కుమార్కి చూపించాడు. ఇంకా పిక్చర్ రిలీజ్ కాలే. రెండో పిక్చర్లో యాంటీ హీరో రోల్ వేశాను, ఇది పెళ్ళంటారా. ఇది పెళ్ళంటారాలో రాధిక నా భార్య. ఓకే. సో 16వ తారీఖు నాడు నా క్రాంతి కుమార్ అడ్వాన్స్ ఇచ్చాడు. 1982 ఏప్రిల్ 23వ తారీఖు నాడు దేశం మారుతిరావుని చూసింది ఫస్ట్. నేను చూసాను, నాకు అర్థం కాలేదు ఇతను చూసాను అవ్వాలో ఎడవాలో. ఈ ఫేసు ఆడియన్స్ దీన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఎవరికి తెలియదు. అవును.
ఐ నెవర్ న్యూ దట్ ఇట్ కంటిన్యూస్ ఫర్ 30 లాంగ్ ఇయర్స్ yes 3 డికేడ్స్ 260 మూవీస్ నాకు చాలా ఇర్చిగా కసిగా ఉండే విషయం చెప్పమంటారు రాజకృష్ణ గారు కష్టపడి 42 ఏళ్ళు సంపాదించుకున్న రచయిత పరపతిని ఇతడు చేసింది 25 ఏళ్ళు సంపాదించుకున్నా ఈ నటుడనే పరపతి డామినేట్ చేయడం ఉంది అవును నేను భరించలేను అంటే గ్లామర్ మరి ఐ మీన్ ఐ సఫర్ విత్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ విత్ మై విత్ ది యాక్టర్ ఇన్ మీ యా అదే అన్నా ఆ రెండు పాద ఏమయ్యా ఇది సో ఈ సాహిత్యం మీద జిజ్ఞాస రావడానికి మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరు మీ ఫాదర్ కానీ వాళ్ళకి ఎవరికి కూడా అసలు ఎవరు లేరు అది పెద్ద అదే పెద్ద సవాల్ ఆ రోజుల్లో ప్రాబ్లం వీడు నాటకాలు సినిమాలు కథలు రాసి చెడిపోతున్నాడు అని మా అమ్మగారు అనేది మన దేశం అంతేకాకుండా నాటకాలు ఏంటంటే చెడిపోయినట్టే అసలు మా ఇంట్లో అసలు మా నాన్నగారు నాతో మాట్లాడేవారు కాదు కొన్నాళ్ళు అలిగారా ఆయన కోపం వచ్చేది అనమాట అదే మా చిన్న చిన్న పోస్టరు చిన్న హోటల్లో పెట్టారు గొల్లపూడి మారుతీరావు నటిన్స్ మీరు మీరు ఊహించండి ఆ రోజుల్లో 16 ఏళ్ల కుర్రాడు గొప్పతనం మహానుభావులు సోమన్ జగ్గన్న శాస్త్రి మా నాన్నగారు ఫ్రెండ్స్ ఉంచేవారు ఏంట్రా నీ కొడుకేనా వీడు బాగానే నాటకాలు బాగానే వస్తున్నాడు అంటుంటే బాబు చాలా సిగ్గుపడిపోతుండు మా ఫాదర్ బాబు చాలా సింకయ్యేవాడు ఎందుకంటే ఆ రోజుల్లో బిఎస్సీ ఆనర్స్ చదువుకునే గొల్లపూడి మారుతీరావు అనే కుర్రవాడు నాటకాలు వేసి కోమలు విలాసలో పోస్టర్ పెట్టుకునే దిరు దౌర్భాగ్యపు దశకు వస్తే ఎట్లా వాడిని భరించడం అవును అనే ఆలోచన తప్పిస్తే ఇవాళ థియేటర్ స్కూల్స్ వస్తాయని థియేటర్ వస్తుందని ఎన్ని వెంటిలేషన్ ఎక్స్పోజర్ వస్తుందని ఈ ఛానల్స్ చక్కగా మాట్లాడడం అంటే అవును చక్కగా ఒక డైలాగు చెప్పడం ఉంది చక్కగా రాయడం అన్నది చక్కగా ఎక్స్ప్రెస్ చేయడం ఉంది ఇవన్నీ డబ్బు ఇవ్వగల ప్రొఫెషన్స్ అవుతాయన్న విషయాన్ని తెలియని దశలో కేవలము నా అర్జునే పెట్టుబడిగా ఇవన్నీ ఉపయోగపడవని టాబూని దాటి మొదటి 10-15 ఏళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చింది పైగా ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఎప్పుడు చెప్తుంటాను అన్నమాట స్వీడన్లో అనుకుంటా ఒక తల్లి తన కూతుర్ని చాలా గొప్ప టెన్నిస్ ప్లేయర్ చేయాలనుకుందట అనుకుని ప్రపంచంలో కల్లా గొప్ప టెన్నిస్ ప్లేయర్ పేరు పెట్టుకుంది ఆ పిల్లకి ఓకే ఆ పిల్ల పెరిగి పెద్దదై ప్రపంచం అంతా గర్వించే టెన్నిస్ ప్లేయర్ అయింది ఆవిడ పేరు మార్టినా హింజీస్ ఆవిడకి పెట్టుకున్న పేరు మార్టినా నవరతలోవా నాకు మా తల్లి అలా చేయలే మా నాన్నగారు అలా చేయలే నా టాలెంట్ బాగా రాయవయ్యా అని అని ఉంటే మేము ఎక్కడ ఉండేవాళ్ళం మాకే తెలియదు వీ హ్యాడ్ టు సర్వైవ్ ఇంప్రెస్ ఆన్ ది పీపుల్ అరౌండ్ దట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వర్త్ డూయింగ్ జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే జీవితం పొడుగునా నా అభిరుచిని పెట్టుబడిగా జీవించే జీవితం వచ్చింది చాలామంది రచయితలు ఎక్కడో ఏజీ ఆఫీస్లో పనిచేస్తుంటాడు మంచి రచన చేస్తాడు కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తాడు కథలు రాస్తాడు ఇంకేదో చేస్తూ ఉంటాడు ఇంకేదో చేస్తాడు కానీ నా జీవితం అంతా నా పనే ఈ పని చేయడం నాటకం రాస్తే ఆల్ ఇండియా రేడియో నవల రాస్తే ఆంధ్రప్రభ ఇంకోటి చేస్తే ఆంధ్రజ్యోతి సో ఐ లివ్డ్ విత్ వాట్ ఈజ్ నియర్ టు మై హార్ట్ సో జాబ్ సాటిస్ఫాక్షన్ అది మెయిన్ అదే అంటున్నాను సో మనసుకు పూర్తి సంతృప్తి కలిగించే విధంగా జీవితం జ్ఞాపకం అంతా సాగింది అది అదృష్టం అండి నిజంగా అదృష్టం అది మీరు ఇంకోటి చెప్పాలి మీకు ఇప్పుడు అడగాలి నేను మా 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 ఆవిడని మా అమ్మని మా పెద్దబ్బాయి అడిగాడు నేను అప్పుడు చాలా పాపులర్ స్టార్ని ఓకే మా అమ్మ మరి వాళ్ళు చాలా స్టెడ్ ఫాస్ట్ లేడీ మా అమ్మకున్న అన్ని దురలవాట్లు అన్ని అలవాట్లు నాకు వచ్చాయి నాకు చీర కడితే మా అమ్మ అంతేనా మా అమ్మకి ఏమైతే పట్టుదలలు ఉన్నాయి అన్ని నాకు ఉన్నాయి కోపాలు నాన్న మరి సినిమా నటుడు అయ్యాడు మరి నువ్వేమంటావు ఇప్పుడు నాకు నచ్చదరా మరి రచయిత అవుతాడు ఎందుకు ఆ దిక్కుమాల రచనలు హాయిగా ఇక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఏ ఉద్యోగం చేసి గుమస్తా చేసుకుంటే పెన్షన్ వస్తుంది అది మెయిన్ వచ్చేస్తారు వాళ్ళు తెలిసిన గుమస్తా చేసుకుంటే పెన్షన్ వస్తుంది అన్న ఆలోచన ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తే ఆఫీసర్ అన్న ఆలోచన నాడు ఆవిడ జయించలాగా ఇంకోసారి సరదానికి అది చెప్తా నేను ఇంటర్వెల్లో స్టార్ని ఇంప్లోర్ అయ్యి విధులకృష్ణ అయిపోతే స్టార్ ఇన్ ది ఇంటర్వెల్ అవును మనుషులు వచ్చారు మా అమ్మకి నాన్నకి చూపించాలి నాకు 42 మర్చిపోవద్దు వాళ్ళిద్దరిని సింహాచలం దగ్గర ఏదో థియేటర్లో ఆడుతుంటే తీసుకెళ్ళాను మా ఫాదర్ మదర్ ఇక్కడ కూర్చున్నారు అప్పుడే నా చుట్టూ మనుషులు ముంగుతున్నారు వెళ్ళపూడి మారుతిరారు అంటున్నారు
చిన్న మైకం 42 ఏటగా మరి పునాదులు కదిలిపోయేంత మైకం ఏం లేదు కానీ బట్ స్టిల్ ఐఎమ్ నాట్ యూజ్ టు దిస్. ఈ పాపులారిటీ నాకు ఎప్పుడు అలవాట్లేదు. అవును అయిపోయింది, కూర్చుంది ఇక్కడ చూస్తాను సినిమా అవుతోంది. నేను వచ్చేసాను, మొదట 3-4 సీన్లు అయింది, మా అమ్మాయి రియాక్ట్ కావటంలా అలా చూస్తుంది. కొంతసేపు అయిన తర్వాత నాకే తోచక మరి చూస్తున్నావా అది నేనే అన్నాను. చూస్తున్నాను, ఫాదర్ కొంచెం రియాక్ట్ అవుతున్నాడు ఆయన. ఓకే, సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇంక నేను తట్టుకోలేకపోయాను. మా అమ్మని కారు ఎక్కించే అడిగాను, ఎలా ఉంది అమ్మని, ఏమిటోండరా అందరూ నిన్ను తిడుతున్నారు ఆ సినిమాలో, అది ఆవిడ తల్లిగా నువ్వు ఆ వేషం వేయాల్సింది, ఎవరిదైనా చిరంజీవి వేషం. అదే చెప్తున్నా, తల్లిగా ఫీల్ అయింది ఆవిడ. నేను చిరంజీవితో చెప్పామయ్యా నీ వేషం ఏముంది అయ్యా మా అమ్మ, వాళ్ళందరూ వచ్చి నన్ను తిడుతున్నారు కొడుతున్నారట, బాగలేదురా. సో షీ కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సర్కిల్ ఆఫ్ మదర్. అదే అంటున్నా, హీ ఇస్ ఓన్లీ సీయింగ్ ఎ సన్ సన్ అంతే, ఆర్టిస్ట్ చూడలేదు, క్యారెక్టర్ చూడలే. ఆల్ హర్ లైఫ్ షీ జస్ట్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ మై సక్సెస్, మై పాపులారిటీ, మై మనీ. ఎందుకని చెప్తున్నాను, ఆ స్ట్రాట ఆఫ్ సొసైటీ నుంచి వచ్చింది ఆవిడ, అది లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో చిన్న, మీరు చెప్పింది పెన్షన్, చిన్న చిన్న జీవితంలో పెన్షన్ పొద్దుటే లేచి చల్దన్నం తిని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ 12 గంటకు వచ్చి వేడివేడి అన్నం తిని ఇంటికి వచ్చి కూరగాయలు కొనుక్కొని హాయిగా ఇంట్లో వచ్చి అంతే, 55 ఏళ్ళు ఇంత రిటైర్ అయ్యి హాయిగా ఉండాలి అంతే. ఆవిడ పెన్షన్ పుచ్చుకోవాలి. మన జీవితాలు ఎలా ఊహించగలవండి ఇవాడ, కరెక్ట్, అసలు ఇవాడ మనం ఊహించలేం కదా, ఎక్కడికి పోతున్నా. ఐ నెవర్ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ మై ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. జీవితం అంతా మై మదర్ వాజ్ మై న్యూట్రలైజర్. మీరు మ్యాథమెటికల్ ఫిజిక్స్ కదా చేసింది, అందుకే ఆ ఉద్యోగం టెక్నికల్ జాబ్ చేశారా? అదే లేదండి, అది ప్రోగ్రామ్ జాబే. మ్యాథమెటిక్ ఫిజిక్స్లో ఐ వాజ్ ఏ బ్యాడ్ స్టూడెంట్ అండ్ బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, చదివేం సాగలేదు. సాగలేదా? యూనివర్సిటీలో కూడా నా ఇవి చదువుకునేవాడిని, ఏం చదువుకునేవాడిని, ఇంగ్లీష్ లిటరేచర్ చదివేవాడిని. యూనివర్సిటీలో మా తరం చాలా గొప్పతరం, నాతో చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారే, మీకు కొన్ని పేర్లు చెప్తా. నేను కొలకలూరు ఈనాక్కు ఒక హాస్టల్ మేట్స్, ఒరే ఒరే అనుకునే ఫ్రెండ్స్, కొండము శ్రీరామచంద్రమూర్తి, కవన శర్మ, తర్వాత జాస్ట, తర్వాత నిడదవోలు మాలతి, వాళ్ళందరూ మంచి, దట్ వాజ్ ఎ గుడ్ జనరేషన్. అందరూ దే బికేమ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఇన్ లిటరేచర్ అన్నమాట. అది చూశారు, మీది చూశారు కదా, ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? వాల్యూస్ మారిపోయాయి అనిపిస్తుంది, వాల్యూస్ మారిపోయాయి. ఆ రోజుల్లో వాల్యూస్ అండ్ ప్రయారిటీస్ కూడా, ప్రయారిటీస్ మారి ఆ రోజుల్లోనండి, ఆ రోజుల్లో కొన్ని కట్టడులు దాటి మనిషి ముందుకు దూకచ్చు అనే ఆలోచన మాకు ఎవరు ఇవ్వలేదండి. వచ్చేది కాదు అసలు, ఆలోచన వచ్చేది కాదు, ఆలోచన వచ్చేది కాదు. మేము సపరేట్ ఆంధ్ర గురించి పొట్టి శ్రీరాములు గారి అక్కడ ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే మేము స్ట్రైక్ చేసాం. స్ట్రైక్ చేస్తే 4 పెద్దవాళ్ళు తిడితే నోరు ముసుకుని వెళ్ళిపోయాం మేము. మీకెందుకు అది, మీకెందుకు అది, చదువుకోండి వెళ్ళి అంతే. ఎవరు నాపుతారు ఇవాళ ఆపండి? అవును, ఎవరు నాపుతారు? అవును, అంటే అసలు ఆ పెద్ద మనుషులు ఏరి సంప్రదాయపు ఆనకట్టల్ని తెంచుకుని బయటికి పడాలనే ఆలోచన కూడా రానక్కర్లేని రాని తరమేమో అది మాకు తెలీదు. అలాగే అంతవరకు చెప్పగలను, అది కరెక్టే. కానీ దానివల్ల ఇప్పుడు పరిస్థితుల వల్ల మనం కోల్పోతున్నామా, కోల్పోతున్నామా అంటే, మేము పోర్టల్స్ ఆఫ్ ది యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేటప్పటికే ఎంతో కొంత సంపాదనని ఇక్కడ వేసుకుని బయటికి రాగలిగాం. అది ఇప్పుడు అక్కడ దెబ్బతింటున్నారేమో అనిపిస్తుంది, డల్ అయిపోయింది. ఇవాళ యూనివర్సిటీ నాతో చదువుకున్న 9 మందిలో ఒకడు యునైటెడ్ నేషన్స్లో పనిచేశాడు, ఒక ఆయన యూబీసీ, ఇంకొక ఆయన వైస్ ఛాన్సలర్ అయ్యాడు, ఇంకొక ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ అయ్యాడు, ఇప్పుడు వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎమిరిటస్ ప్రొఫెసర్. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళంతా హేమహేమిలే, హేమహేమిలు. సో ఆ రోజుల్లో అవి నష్టపోకూడదని, లేదా ఇంకో విధంగా చెప్తాను, ఇప్పుడు పాట మీరు అడుగుతున్నారు కనుక, నష్టపోవాలని, నష్టపోయినా పర్వాలేదని మాకెవరు నేర్పలేదు. నమస్కారం. అర్థమైంది, అదృష్టవంతులేమో మరి మాకు తెలియదు అంతేగా. మరి వీ నెవర్ టాట్ జస్ట్ డూ దిస్,
ఎందుకు రాదు ఇప్పుడు మీరు ఏమన్నారు ఇప్పుడు మీ అదృష్టవంతులని మీరు భావిస్తున్నారు ఎందుకంటే ఆ తరము మీకంటే ముందున్న తరం విలువ ఇచ్చిన విలువలలో ఆ షాడో కింద పెరిగి వచ్చిన వాళ్ళు కనుక చిన్న పాయింట్ ఉందండి ఇప్పుడు ఈ మాట అంటున్నప్పుడు కూడా తర్వాత కాలంలో మీరు మీరు ఇందాలన్నట్టుగా సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన దశలలో ఆయా స్థానాల్లో నిలబడ్డ వాళ్ళు వాళ్ళందరూ అదే పోనీ వాళ్ళు అదే చెత్త అయిపోయి వాళ్ళు ఊరికి అయిపోయి రైతు నాగలి పట్టుకున్న వాళ్ళే కాదు మళ్ళీను అవును హ్యాబిటాట్ ఇన్ఛార్జ్ వాడు అవును నైరోబిలో అవును ఇప్పుడు ఇప్పటికి కూడా ఇండియా వస్తే నన్ను వలకరించి నాతో 2 రోజులైన గడుపుకుంటే వెళ్ళడు నిన్న కాక మొన్ననే 54 సంవత్సరాల తర్వాత క్లాస్మేట్ని కలిసాను 54 సంవత్సరాలు లాస్ట్ టైం ఇద్దరం కలిసినప్పుడు మా ఇద్దరికి 19 ఏళ్ళు మొన్న కలిసాం నేను కాలిఫోర్నియాలో కలిసాను అతనికి 74 ఏళ్ళు నాకు 74 ఏళ్ళు ఆయన ముసలి భార్యని నా ముసలి భార్యని పరిచయం చేసుకుని పరిచయం చేస్తున్నాను ప్రొఫెసర్ యునో సో ఒక ఆ రోజులలో ఒక నియతిని ఫాలో అయిన ఆ తరము ఏ విధంగాను సమాజానికి ఎలినేట్ అయిపోలేదు అని చెప్పడమే నా ఉద్దేశం. కరెక్ట్, అది ఎలినేటెడ్ అయింది, ఇప్పుడు కోల్పోయింది, ఇప్పుడు సమాజం కోల్పోతుంది, అది నాకు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అవుట్డేట్ అంటారు మన ఇట్లా అన్నామంటే అంటే ఒకటి రాధాకృష్ణ ఒక దశలో మీరు సంపాదించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మీరు సంపాదించుకోగలిగిన అదేంటంటాం ఆ సంపాదన తర్వాత దశలో మీకు ప్రయత్నించిన సంపాదించలేరు. అవును, ఆ దశలో సంపాదించుకోవాలి. మనకి 6వ ఏటనో 8వ ఏటనో చెప్తే చెప్పిన 10 పద్యాలు మన బుర్రలోకి వెళ్ళడం, ఎందుకంటే 62 దాకా బతుకుతాయని. అవును, ఉరులేయవరించిన నరవర అప్రియము మనమునకగు అన్నది మీరు బాలశిక్షలో చదువుకున్నారు, కనీసం నేను చదువుకున్నాను, అది ఇప్పటికీ నాకు ఉపయోగపడుతుంది. When you be are extravagant in not taking it, you will lose it all the life. Yes. అది నాకు అనిపిస్తుంది. కరెక్ట్, అది 18 సంవత్సరాలు రచయితగా కదా మీరు ఉంది, ఇప్పటికీ రచన చేస్తున్నాను. చెప్పి 18-19 సంవత్సరాలు ప్యూర్గా రచనేనండి. తర్వాత కూడా అది రచనే, సినిమాలో కూడా చేసింది రచనే కదా, 63 నుంచి చేసింది రచనే. సో తర్వాత 30 ఏళ్ళు నటుడు, తర్వాత ఆ 30 ఏళ్ళు అక్కడ 82 నుంచి 2013. ఓకే, మీరు అన్నారే ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ ఎంత పెద్ద దశలు, ఇవన్నీ చిన్న విషయం కాదు. ఈ రెండిట్లో ఏ పాత్ర అంటే మీకు ఇష్టం? ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్న నాకు సమాధానం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటేనా, అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఉంది. నేను చాలా సరదాగా నవ్వుతూ చెప్తూ ఉంటాను, ప్రేక్షకులు వినొచ్చు, ప్రేక్షకులు వినే ఉంటారు, నేను రాశాను ఇక్కడ చాలా చోట్ల. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, ఏమంటే మీకు రచయిత చాలా ఇష్టమా, నటుడు చాలా ఇష్టమా అంటుంటే చెప్తాను, రైటర్ ఈజ్ మై వైఫ్, యాక్టర్ ఈజ్ మై మిస్ట్రెస్ అని. ఇది నాకు ఎప్పటికప్పుడు ఆనందాన్ని ఇచ్చే, నన్ను రెచ్చగొట్టే లేదా నన్ను ఉత్సాహపరిచే విషయం, నన్ను ఆదుకొని నా వెంట నిలబడే ఒక సహచరు లాంటిది రచన. సో ఐ ఎంబైబ్డ్ ఇట్ యాజ్ ఎ కోర్స్ ఆఫ్ లైఫ్. ఓకే, ఐ అక్వైర్డ్ దిస్ యాజ్ ఎన్ అడిషనల్ అట్రాక్షన్. తర్వాత ఇప్పుడు కూడా మీరు 42వ ఏట యూ డోంట్ గెట్ లాస్ట్ ఇన్ ఏ న్యూ ఎక్సైట్మెంట్. అవును, అప్పటికే అది మీ మీద పడిపోవాలి. చిరంజీవి ఇంట్లో రామి విధులో కృష్ణయ్య సినిమా రోజు చేస్తున్నప్పుడు ఎక్సైట్ అయినట్టుగా నేను ఎక్సైట్ అయ్యేవాడిని కాదు. ఆయన ఎక్కడో ఇలా కోసాడు గురుగారు, ఇక్కడ ఈ రక్తంతో బొట్టు నాకు బొట్టు పెట్టాడు గురుగారు అనేవాడు ఆయన ఆవేశంతో. నీకు పెడతాడయ్యా, నా పెట్టలేదు, మీరు రెండు అని వెళ్ళబయ్యా, అన్నం పెట్టండి, నేను పెడతాను. దట్స్ ది ఏజ్ హి విల్ ఎంజాయ్. ఫర్ మీ ఇట్ డజంట్ మీన్ మచ్. పైగా మీరు కొన్ని సక్సెస్ చూసి ఉన్నారు కదా అన్న, నా టైప్ ఆఫ్ వ్యూ కూడా మారిపోయింది. దేవుపల్లి కృష్ణశాస్త్రి గారికి కనిపిస్తే నమస్కారం పెట్టేవాడినేమో, అవును, వావిలాల గోపాలకృష్ణ గారికి కనిపిస్తే నమస్కారం పెట్టేవాడినేమో, శ్రీశ్రీ కనిపిస్తే ఎక్సైట్ అయ్యేవాడినేమో. కరెక్ట్, అంతే, ఎందుకంటే మీరు అక్కడ నుంచి మీ నేపథ్యం అట్లా వచ్చింది కదా. అట్ 42 నథింగ్ టాపిల్స్ మీ. ఎస్, నన్ను పడగొట్టేసి అంత ఎక్సైట్మెంట్ అవ్వదు అది. అవును, అది ఒకందుకు మెరుగైంది, ఎందుకంటే నా కాళ్ళు ఎప్పుడు నేల మీదే ఉన్నాయి. అదే చిన్నతనంలోనే కనుక నటుడు ఉంటే ఎట్లా ఉండేదో తెలియదు. మనం చూసాం కదండి, నడిమంత్ర పుసిరి అన్న వాళ్ళు కూడా మనం చూసాం కదా, ఆ ప్రపంచం చూసాం కదా. అంతేగా, నేను అప్పుడే చెప్పుకుంటూ ఉంటాను, నా అదృష్టం నేను పాడయ్యే దశకి నాకు డబ్బు కీర్తి రాలేదని, లేదా పాడయ్యేంతగా నాకు రాలేదని అంటూ ఉంటాను.
సో అంటే మీరు ఏంటంటే మీరు మీ సహచర్యం కానివ్వండి, మీరు లేకపోతే మీరు ఎవరినైతే గురువులుగా పరిగణించారో వాళ్ళని చూసిన తర్వాత పాడే అవకాశాలు తక్కువ ఉంటాయి. మహానుభావులతో మధ్య మహానుభావులు అదే అంటున్నా వాళ్ళు. కృష్ణశాస్త్రి గారు, కేవీ గోపాలస్వామి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తర్వాత బందాకల గంగేశ్వరరావు, స్థానం నరసింహారావు గారు, దేవరాలు స్టాలు డాక్టర్ జీవి కృష్ణారావు గారు, ఆయన కీలుబొమ్మల ఆ రోజుల్లో చదివిన నాయం సుబ్బారావు గారు, మునివాణిక్య నరసింహారావు గారు, బుచ్చిబాబు గారు, ఎండమూరి సత్యనారాయణ గారు, బాలాంత్ర రజనీకాంతరావు గారు, యాజ్ ఐ టాక్ వీళ్ళ పేర్లు చెప్తుంటే వాళ్ళ మధ్య మనం కురతరహాగా బిహేవ్ చేయగలమా? అవును, నేను చిన్న నాటికి రాసి బయటకు వస్తే వెనక నుంచి భుజం తట్టి బాగా రాసావు అబ్బాయి అని బుచ్చిబాబు పలకరింత ఇప్పటికీ భుజం మీద కూడా నాకు గుర్తుంటుంది. Those are the people. Those are stalwarts. Bucchibabu garu mechukunnara ee kadha jalasutram kunashastri garu vallu mechukunnarante aamanchala gopalrao garu avunu. It was an exciting life and na adrushtam ante definitely kada ippudu munnattudugane modati cinemalone meeru manchi markulu kottesaru inka baaga in telugu vaadu manchi maatalu cheppalante na arrogance ni neutralize chese anta peddarikam na chuttu undedandi. Ah, oh, correct. Adi yeah eppudiki eppudu ah adi ఒక రకంగా మీరు చెప్పాల్సిందంటే అది ఎక్కడ ఎవరిని చూసి గర్వపడతా ఆయన చూడబోయా? అవును, ఆయన చూడు అంతేగా లేదా దాంతో అక్కడ బ్రేక్ ఏమిటి రాజావు నువ్వు అని చాగన్ సాగర్ గారు కూడా అనగలరు, ఆయన పెద్దవాడు పురిపండ అప్పలస్వామి గారు. సో అంటే నేను అన్నది మీరు నటుడుగా ఫస్ట్ సినిమాలోనే సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నారు కదా, అంటే దానికి ఏంటి నేపథ్యం మీకు నాటక రంగమా ఏది ఉపయోగపడింది చెప్పండి మాతృ గారు. నటుడుగా నాకు ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ నాకు జీవితం ఇచ్చిందండి. ఎలాగంటే జాతీయ వినండి, 1963లో అంటే నా 19వ ఏట నేను ఆల్ ఇండియా రేడియో జాయిన్ అయ్యాను. ఇవాళ రేడియో అనేది కొంచెం టీవీ మాధ్యమం అన్నీ వచ్చి కొంత వెనకబడింది, కానీ 20 సంవత్సరాల పాటు ఇప్పటికీ కూడా ప్రసార మాధ్యమాలలో తలమానికంగా నిలవవలసిన ఒక ఒక మాధ్యమంలో నేను పనిచేశాను. అవును, ఎందుకు ఈ మాట అంటున్నానంటే రేడియో ఆడియో మన చెవులకు మాత్రమే వినిపిస్తుంది, 4 పంచేంద్రియాలు మనకి దూరంగా ఉన్నాయి దీనికి. అవును, అంటే వింటున్న గొంతుక ద్వారానే చెప్పగల వ్యక్తి యొక్క వయస్సు, వ్యక్తి యొక్క ఇమోషను, వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి, వ్యక్తి ఆ పక్క వ్యక్తి మాట్లాడుకోవడం, సమస్య పరిష్కారము ఇన్నీ చెప్పాలి. ఏమండి కనుక సౌండుని విపరీతమైన అంటే విలక్షణమైన ధోరణిలో దాన్ని ఛార్జ్ చేసే ఒక మీడియంలో పనిచేశాను. ఓకే, అర్థమైంది కదా. ఇలారా నువ్వు కుర్రాడు డబ్బులు కావాలంటున్నాడా అంటున్నాడు అనమాట. నేను చెప్తాను, నువ్వేం మాట్లాడక్కర్లేదు రారా ఇలాగా అన్నా అనుకోండి. ఏకాంతంగా మాట్లాడము, గట్టిగా మాట్లాడడం కూడా వర్కౌట్ అయింది. ఇవన్నీ నేను రేడియో ప్లేలో చీకటిని క్రియేట్ చేశా సహస్రబాహు అనే నాటకాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 20 సంవత్సరాల పాటు వీ వర్షిప్డ్ ఏ మీడియం వేర్ యూ ప్రొజెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఓన్లీ బై హియర్సే, అంతే, ఓన్లీ బై ఆడియో. కరెక్ట్ అయిపోయింది కదండి. అంతే, నాకెందుకయ్యా ఈ గొడవ అని కెమెరా నా ముందు పెడితే వినిపించే గొంతుకకి రూపం వచ్చింది, అద్భుతమైన లెన్స్ ఉంది, వినిపించే గొంతుకి అలంకారం వచ్చింది, అద్భుతమైన కాస్ట్యూమ్ ఉంది, వినాల్సిన వ్యక్తి ఎదురుండే కనిపిస్తున్నాడు అని ఇంకో కెమెరా చూస్తోంది. వాట్ ఈస్ ది బిగ్ డీల్? అంటే 4 కొత్త డైమెన్షన్స్ని ఒక డైమెన్షన్ లోనే ప్రొజెక్ట్ చేయగల వ్యక్తికి ఆలంబనగా ఇస్తే ఏమవుతాడు? దున్నేస్తాడు వల్లపూడి మారుతిరావు. అదే మొదటి రోజుని మొదటి షాట్ మాత్రమే, అది మొదటి షాట్ అయిన కారణాన్ని నేను ఉనికానండి. ఏమిటి మారుతిరావు మొదటి షాట్ అంది? రాత్రి 11:30కి నా పెళ్ళాం. ఎవరు? సంగీత నా భార్య చేస్తుంది. రాత్రి 11:30కి నా ముహూర్తం. ఎవడు ముహూర్తం అనే ఏదో చూశాను ఇలాగ. ఈ అమ్మాయి చూస్తోంది, అందరూ చూస్తున్నారు. గొల్లపూడి మారుతిరావు ఫేమస్ ఆర్ట్ రైటర్, వీళ్ళందరూ గురువు గారు అంటాడు. కోటి రామకృష్ణ ఎస్ఎస్ లాల్ కెమెరా స్టార్ట్ అయింది. గురువు గారు ఏం మాట్లాడతారు? ఎవరమ్మా నువ్వు? అంతే భయపడ్డాను రామకృష్ణ గారు. అవునా? తర్వాత నా చెయ్యి, నేను స్టేజ్ నటుడిని, నేను బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈ చెయ్యి ఏం చేయాలో నాకు తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఈ చెయ్యి అమ్మాయి బుధం మీద ఎలా వేయాలో తెలుసు, ఈ పక్కకి ఎలా కదలాలో తెలుసు, కదిలినప్పుడు నా కాలు ఏమవుతుందో తెలుసు, అన్నీ తెలుసు నాకు. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ మై క్యారెక్టర్. నల్లేరు మీద బండిలాగా
ఇంకొక కొత్త డైమెన్షను, చాలా మంది ఊహించని, చాలా మంది ఊహించని డైమెన్షను, ఊహించలేని డైమెన్షను, ఒక కొత్త యాంగులారిటీ, ఒక కొత్త ఎంఫసిస్ పట్టుకోగలిగాను. ఓకే, అలవోకగా అయిపోయింది మీకు. ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పిక్చర్కి నేనే రైటర్ని. అది మీకు అర్థమైంది కదా. సో నాలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ కానీ, నాలో ఉన్న బలహీనతలు కానీ ఎలా నేను న్యూట్రలైజ్ చేయాలో తెలిసిన నేనే కళ్ళలో రాసుకున్నాను. నేనే చెప్తున్నాను. మీరే నటించారు? నేనే నటించాను. నేను ఒక నటుడు, ఒక 5 సంవత్సరాలు నటిస్తే ఎన్ని విలక్షణమైన పాత్రలు వేయగలడో అదే అడగబోతున్నా. మొదటి 5 పిక్చర్లో వేశాను మా అదే నేను అనేది విచిత్రం, అది అదృష్టమే. మనిషికో చరిత్ర ఇది పెళ్ళంటారా, ఇంట్లో రామి విద్రకృష్ణయ్య, తరంగిణి, తరంగిణిలో గద్దమ్మకు పంతులు, ఇంకొక పిక్చర్ ఏదో జ్యువెల్ రోల్ యాక్ట్ చేశాను, మురళీమోహన్ కూడా దానిలో వేషం, నేను ఆ పిక్చరు జ్యువెల్ రోల్ నా 3వ పిక్చరు. ఈ 5 పిక్చర్ల తర్వాత ఒక వ్యక్తి కెరీర్కి ఒక 20 ఏళ్ల పెట్టుబడి నాకు 5 పిక్చర్లో జరిగింది. అవును, పైగా అన్ని విలక్షణమైన పాత్రలే. అయ్యో, ఇక్కడ పైగా ఒక ట్రెండ్ కూడా సెట్ చేశారు కదా. ఇంట్లో రామి విద్రకృష్ణయ్య 1 సంవత్సరం పోయింది, తరంగిణి 1 సంవత్సరం పోయింది, అండ్ ఇట్ బికేమ్ ఏ కెరీర్. మీరు నమ్మండి, 30 సినిమాలు నేను ఏ కారు ఎక్కుతున్నాను, ఏ డ్రెస్ మారుస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నానో తెలిసేది కాదు. పొద్దుట అన్నపూర్ణ ఉండేది, సాయంకాలం అన్నపూర్ణ ఉండేది. ఇప్పుడు ఏమిటయ్యా ఈ సినిమాలో? ఒకరోజు నేను అన్నపూర్ణ బాగున్నావా అని పొద్దుట కలిసాం. అన్నపూర్ణ బాగున్న బుధమ్మి చేసాను. నపదమ్మి చేయకండి, మీ కళ్ళు పోతాయి. ఏమన్నా నేను ఇప్పుడు ఈ సినిమాలో మీకు వదిన గారిని, మీ జగ్గయ్య గారి పెళ్ళాను నేను. అమ్మో, ఐ ఫ్లోటెడ్ 30 ఫిల్మ్స్ ఇన్ ఇయర్. 30 ఫిల్మ్స్ ఇన్ ఇయర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి 30 సినిమాలు ఎంత కష్టమైన పని. 42వ ఏట నేనేం తప్పు చేయాలి? అది వెన్ ది కెరీర్ హిట్స్ యూ, ఇట్ హిట్స్ యూ. మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏంటంటే, మీ వైఫ్ని ఇది వచ్చిన తర్వాత, మిస్ట్రెస్ వచ్చిన తర్వాత వైఫ్ని నెగ్లెక్ట్ చేయడం మొదలెట్టారు కదా? నెగ్లెక్ట్ చేయలేదు, ఆవిడ తట్టుకోలేకపోయింది వేషాన్ని. నేను అనేది మీ వైఫ్ని కాదు, రచన వ్యాసంగాన్ని. అది తగ్గిపోయిందండి, తగ్గిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నేను రచన మానుకున్నానండి. కారణం ఏంటంటే టైం ఉండేది కాదు. 5 కాల్షీట్స్ వర్క్ చేసిన రోజులున్నాయండి, రోజులో 4 కాల్షీట్స్ వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. నాకు గుర్తుంది నా జీవితంలో, పొద్దుట 6 గంటలకు లేచి ఒక స్టోరీ సిట్టింగ్కి వెళ్ళి 9 గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేసి ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి 5 గంటలకు బయలుదేరి వచ్చి 7:30 దాకా షూటింగ్ చేసి 7:30 నుంచి 9 దాకా ఒక డిస్కషన్ పెట్టుకుని 9 నుంచి 11 దాకా రాసుకునేవాడిని. ఒకరోజు రామారావు మా ఇంటికి ఫోన్ చేశాడు, ఆయనే ఫోన్ చేశాడు, రండి ఒకసారి వెళ్ళాను. మన ఇతను ఎవరు, మన తాండవ కృష్ణ గారని ఆడే బొమ్మాయి అనుకో, అవును ఆడిటర్, ఆడిటర్ వారు ఏదో పిక్చర్ చేస్తున్నారు, మీరు ఈ పిక్చర్ చేయాలన్నాడు. మన సురేష్ ఫాదర్ రంగనాథ గోపినాథ్ పిక్చర్. నేను చెప్పా సార్, ఇప్పుడు రాస్తున్న 5 పిక్చర్లు మీరే రాస్తున్నాను నేను. నేను ఇంకో పిక్చర్ చేయడం కష్టం కాదు, ఈ పిక్చర్ చేస్తున్న వాళ్ళకి నేను టైం ఇవ్వాలి కదా. ఎక్కడ ఉంది టైం? 6 నుంచి 9, 6 నుంచి 7:30, 7:30 నుంచి 9 తర్వాత రాయాలిగా, తర్వాత పడుకోవాలిగా, మళ్ళీ లేచి ఆఫీస్కి వెళ్ళాలి కదా. అట్లా ఉండేదండి. అలాగా అంత బిజీగా ఒకరోజు 11:30కి మా ఆవిడ నా పక్క వచ్చింది, పక్క వచ్చి కూర్చుంది. ఏమంటే మీ సినిమాకి ఎంత పుచ్చుకుంటారండి అని అడిగి, నేను రాసుకుంటున్నాను అంటే నేను చెప్పాను, నేను ఓ పని చేస్తానండి, ఆ అమౌంట్ నేను మీ బ్యాంకులో వేస్తాను, మీ అకౌంట్లో వేస్తాను, మీరు నాకు కూడా 1 గంట టైం ఇవ్వండి, 1 అవర్ టైం. ఇట్ వాజ్ 11:30 PM, 1 అవర్ టైం. నేను చేతిలో ఉన్న కలం పక్కన పెట్టేశాను, ఎందుకండి ఈ డబ్బు సంపాదిస్తాం, 1 అవర్ ఏం చేస్తావన్నాను. నా కొడుకు అబ్బాయి బట్టలు ఏం కుట్టించమన్నాడు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, పలక విరుపుకొని వచ్చాడు, ఈ పుస్తకం చదువుతున్నాడు, ఈ పాఠం చదువుతున్నాడు, ఇన్నో క్లాస్ చదువుతున్నాడు, ఇవాళ ఇది వండుదాం అనుకున్నాను కానీ మీరు ఇవన్నీ చెప్తానండి. ఐ సెడ్ ఐ త్రూ మై పెన్, పిల్లలు ఏం చేస్తున్నాను, పడుకున్నారు వాళ్ళందరూ లేపన్నా. నాకు కారు ఉండే దిక్కుమాల కారు, 390, చాలా ఫేమస్ కారు, MSV 390. పిల్లలు లేపి రాత్రి 11:30 కారులో వేసుకుని వీళ్ళందరూ తీసుకుని బుహారీకి వచ్చి అందరికి, మా పిల్లలకి అర్థం కాలేదు వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ హ్యాపెన్ టు దిస్ ఓల్డ్ మ్యాన్ అని బుహారీకి వచ్చి టీ తాగి, అండ్ వీ వెంట్ ఫర్ ఎ బీచ్, బీచ్కి వెళ్ళి అక్కడ ఎంతో కొంచెంసేపు కూర్చుని ఇంటికి వచ్చాం. సో దట్ వాస్ సమ్ లగ్జరీ
వచ్చి మై ఫ్యామిలీ వాజ్ మిస్సింగ్. ఎస్, నేను నేను నా ఆత్మకథలో రాశా జీవితంలో. మీకు ఎలా చెప్పాలో అలా చెప్పారు ఆవిడ. జీవితంలో చాలా సంపాదించవచ్చు, చాలా ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి తిరిగి చూసుకుంటే నష్టపోయిన కొన్నిటిని అప్పుడు సంపాదించడానికి వీలు లేదు. దానిలో కుటుంబం, జీవితం, అనుబంధాలు. సో అలా ఆ విధంగా ఇంకా నేను రచనను వదులుకున్నానండి. రచన ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాల్సిన యాక్టివిటీ. ఒకటి నలుసాలు అనుకోవాలి, చక్కగా రాసుకోవాలి. నాకు చాలా సుఖంగా ఉంది. విశ్వనాథుని గారిని మొన్న ఈ మధ్య అడిగాను, ఆయనకి సుఖంగా ఉంది. పిక్చర్ డైరెక్ట్ చేయాలంటే గొడవ, కానీ ఇది ఆలోచించి అది ఆలోచించేయాలి. ఎవరో విగ్గు పెడతాడు ఆయనకి. అవును, పెట్టిన ఏమనాలయ్యా అబ్బాయి ఇలా రా అనాలి. నష్టమే ఉంది, నాకు సుఖంగానే ఉంది. అబ్బాయి ఇలా రా అని ఎలా అనాలి నువ్వు చెప్తావా? నేను చెప్పింది సరిపోతున్నా, మీరు చెప్పింది బాగుంది గురువు గారు. అయిపోయింది అయిపోయింది. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. ఈజీ ఎంతంటే పీపుల్ యాక్సెప్ట్ చేస్తే ఇంకా ఈజీ. అవును, మనం చెప్పింది యాక్సెప్ట్ చేస్తున్నారుగా, ఇంకా సుఖం. సో సుఖాన్ని మరిగిన, కీర్తిని కీర్తి పెరిగిన, డబ్బుని ఇవ్వగలిగిన వ్యావృత్తి దుర్మార్గంగా నాలో ఒక రచయితని జోగొట్టింది. అది సినీ రచయిత. ఐ నెవర్ కాంప్రమైజ్ విత్ మై లిటరీ యాక్టివిటీ. నా ఇట్ మై ఇన్ మై హైట్ ఆఫ్ మై కెరీర్ లో కూడా నేను కళ్ళు రాశా, రెండు డాలర్ రాశా, తర్వాత జగన్నాటకం రాశా. అవును, ఒకటి రాశా. ఇప్పుడు ఎందుకని మరి తర్వాత క్రమేపీ నటన కూడా తగ్గించుకున్నారు? తగ్గించలేదండి, తగ్గించలేదు. తగ్గించుకున్నాను అని చెప్పడం చాలా గడుచుగా చెప్పడం. ఓకే, మీరు నా ముందు కెమెరాలు కూడా పెట్టారు కనుక తప్పదు తప్పదు. తగ్గాయండి, తగ్గాయి. తగ్గడం అనేది కరెక్ట్. ఎందుకు తగ్గాయంటే, ఒకటి, ఇవాళ ఏ సినిమాల్లో తండ్రులు ఉన్నారండి? ఏ సినిమాల్లో మేనమావలు ఉన్నారు? ఏ సినిమాల్లో వృద్ధులకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏ సినిమాల్లో వృద్ధులు చెప్పు చేతల్లో ఉంటారు, పిల్లలు కనిపిస్తున్నారు? ఏ సినిమాల్లో వృద్ధులతో సంబంధం ఉన్న కుటుంబాలున్న కథలు తయారవుతున్నాయి? ఎక్కడ విజయన్న పంతులు ఉన్నాడు? ఎక్కడ సంసారం చదరంగా ఉంది? ఎక్కడ 12 కబురాని 12 సూత్రాలు ఉంది? ఎక్కడ తరంగిణి ఉంది? ఎక్కడ గద్దబుక్కు పంతులు ఉన్నాడు? ఒకటే సూత్రం ఉంది, ప్రేమ సూత్రం. ఇవాళ అవసరం ఏం లేదు. ఆ రోజుల్లో కొన్ని పాత్రలు, ఆ పాత్రల నుంచి బయటపడడం, ఇలాంటివి కథలు ఉండేవి. అవును, అంటే మన కుటుంబాల్లో జరిగే సంఘటనలు కానీ ఆ సన్నివేశాలు కానీ ఎక్కువ ఉండేవి కదా. కథ ఒక కుటుంబం ఐడెంటిఫై చేసుకోగలిగిన కథలోంచి పాత్రలు వచ్చేవి. ఇప్పుడు పాత్రల్ని బయటికి లాగగలిగిన అట్రాక్షన్ వెనకన కథలు తయారవుతున్నాయి. సో యూ డిస్పెన్స్ విత్ క్యారెక్టర్స్, అంతే. యూ డోంట్ నీడ్ క్యారెక్టరైజేషన్స్, యూ నీడ్ సో ఏమైపోయిందంటే ఫిజిక్ ఉన్న అమ్మాయి, ఒక అబ్బాయి. సో ఏమైపోయిందంటే, నేను ఈ మాట అన్నాను, నేను ఏమైపోయిందంటేనండి, యూ ఇట్ బికేమ్స్ అదేంటండి, మన ప్రోడక్ట్ అమ్మే ప్రోడక్ట్ ఉంటుంది చూడండి, ఆ ప్రోడక్ట్ అయిపోయింది. మీకేం కావాలో నేను ఇవ్వడం. నా మా సుందరవారు అలా తీసి ఉంటే, కొసరాజు గారు అలా రాసి ఉంటే, అయ్యో జేబులు డబ్బులు పోయినా రాయక్కర్లే. అవును, ఆ రోజుల్లో ఒక సినిమా కేవలం ఆనందపరచడమే కాకుండా, అవును, ఆనందపరిచే సినిమాకు కూడా కొంచెం ఆలోచించేటట్టు చేయాలి. ఆ ఆలోచన ఆ మేరకు ఉపయోగపడినా అది పెద్ద పాఠం చెప్తుంది. సామాజిక బాధ్యత ఉంది అనుకునేవాళ్ళు. పాఠం చెప్తున్నట్టు కాకుండా ఏదో ఇది చేయవచ్చు, అయినా ఏదో అనుభవము వచ్చు అని రాశారు రాఘవయ్య గారు పక్కన కూర్చునేవాళ్ళం మేమందరూ రాస్తుంటేనైనా. అనుభవం వచ్చు ఎందుకు? వాళ్ళు ఎవరికి అనుభవం రావాలి? అవును, ఈ పనులు చేశాను, నా ఆస్తి అంతా పోయింది, పోయిన తర్వాత అనుభవం అయినా వచ్చింది అయ్యా. అవును, ఏం చేస్తున్నా ఇక్కడ. యూ డోంట్ నీడ్ ఇట్. అది ఇందాక మాట జ్ఞాపం రాలేదు, జ్ఞాపం వచ్చింది. యూ హ్యావ్ మేక్ ఏ కన్స్యూమర్ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్. మీకు ఏం కావాలో ఇవ్వడం వేరు, మీకు కావాల్సిందే ఇవ్వడం వేరు. తేడా అనుకుంటాను నేను. అంటే కావాల్సింది ఇవ్వటం అంటే వాళ్ళు అట్లా కావాల్సేటట్టుగా వాళ్ళని తయారు చేయటం కూడా ఉందిగా. అగైన్ విత్ ముందా చెట్టు ముందలాగా కాలం కూడా మారుతుంది. కాలం కూడా మారుతుంది, టేస్టులు మారుతున్నాయి. మా నాన్నగారు ప్యాంట్ వేయలేదు, నేను వేసుకుంటున్నాను. అవును, నా కొడుకు ఇక్కడ దాకా వెళ్ళేదే వేస్తాడు. అవును, వాడి కొడుకు ఇంతకు ఇక్కడ దాకా ఉన్నదే వేస్తాడేమో. ముందు ఏరియా నా కూతుడు నా పిల్లలకి పెళ్ళయ్యేటప్పుడు మా కోడళ్ళకి మా వియ్యంకులకి రెండు కండిషన్లు పెట్టాను. ఒకటి, నాకు మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదని. రెండో కండిషన్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ సల్వారు కమీజులు వేయకూడదు ఇంట్లో అని, నైట్ గౌన్లు వేయకూడదని.
మా కోడళ్ళిద్దరూ చక్కగా ఏ రోజు గత 24-25 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా నాకు ఈ డ్రెస్సుల్లో కనిపించలేదు. మా పెద్ద అబ్బాయి అన్నాడు, డేర్ డూ ఇట్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ అన్నాడు. అంతేగా మరి కరెక్ట్, నీ విషయం నీ చేతనైతే మీ 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 మనవరాలు నాపు హాట్ కెన్ యూ డూ. సో కాలం మారు కానీ అసలు ఈ కోడల విషయంలో కూడా వ్యక్తి చేసి హరించినట్టే మీరు హరించినట్టే కదా, హరించినట్టే అనుమానం అరగించే అది. అయితే నేను అదే అంటాను, దాన్ని చెల్లేటట్టు చేయగలిగారు వాళ్ళ వాళ్ళతో. అంతవరకు చెల్లింది, చెల్లక్కర్లేని, చెల్లించని, చల్లడానికి కూడా ఆలోచించని ఒక తరం వచ్చింది. మనం నోరు మూసుకోమని కూడా చెప్పి చెప్పింది అది. సో మనలో మనవరాలు విషయం వచ్చినప్పటికి సైలెంట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. మా అబ్బాయి అన్నాడు, నీకు ధైర్యం ఉంటే వాళ్ళకి చెప్పన్నాడు, కమాన్ కమాన్ గ్రాండ్ పా, యూ షుడ్ సీ లైఫ్, కమాన్ దిస్ ఇస్ నాట్ హౌ పీపుల్ మూవ్ దేర్. ఇప్పుడే కాదండి, ఇప్పుడు కూడా చేస్తానండి చెప్తున్నా. అంటే శాసన చట్టసభల్లో దొంగలు ఉన్నారన్నట్టుగా చేశారు కదా మీ కాలమ్స్ లో, ఇప్పుడు చూస్తుంటాను. ఆహా, నేను అనేది అది కాదు, అప్పట్లోనే దొంగలు ఉన్నారంటే ఇప్పుడు ఎవరున్నారని, దానికి మీరేం చెప్తారు ఇప్పుడు? అయ్యా, మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే యూ హ్యావ్ రేపిస్ట్, యూ హ్యావ్ గూండాస్, యూ హ్యావ్ మాఫియా కింగ్స్ అని రాస్తూ ఇదివరకు ఉండేవారిని జనరలైజ్ చేస్తే అంతవరకే చెల్లేది, ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా రాస్తున్నారు. అవును, ఇదివరకు రాసేవారు, ఇప్పుడు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. రాధాకృష్ణ గారు ఈ పని చేస్తున్నానని వాళ్ళకి చెప్తే, ఈ పని చేస్తున్నాను వాళ్ళకి చెప్తే మేము చేయటం లేదు అని ధైర్యంగా గర్వంగా కెమెరా ముందో ప్రజల ముందో నిలబడే ధైర్యం ఇవాళ పెరిగింది. అవును, ఇదివరకు లేదు. అవును, ఇదివరకు సిగ్గుపడేవాళ్ళు. మా నాన్నగారు కథ చెప్పేవాడు, ఆయన ఐసీయూలో పనిచేసేవాట. ఒక దొర డ్రింక్గా అలవాటు పడ్డాడు, ఇప్పుడు నేను చెప్పే మాట 70 ఏళ్ళ కింద అనమాట, అలవాటు బ్రిటిషర్ అలవాటు పడి ఆఫీస్ సొమ్ము వాడుకోవడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో 150 or 200 ఎంతో వాడుకున్నట్ట. ఇంగ్లాండ్ నుంచి ఈ ఆఫీసు మారడం సీనియర్ మ్యాన్ ఎవరు వస్తున్నాడని తెలిసి 250 రూపాయలు ఆఫీస్ డబ్బు తను వాడుకున్నాడన్న విషయం తెలిస్తే తన మొహం చల్లదని బీచ్కి వెళ్ళి షూట్ చేసి చచ్చిపోయాడు. ఇవాళ 175,000 కోట్ల రూపాయలు మీరు అవినీతి చేసామంటే నేను చేయటం లేదని చేసిన వాడే గర్వంగా చెప్పగలుగుతున్నాడు. అంతే, చేసిన పేరు రాస్తున్నారు ఇవాళ. అవును, చేయటం హక్కు అంటున్నారు. ఐ సమ్టైమ్స్ వండర్ యూ కెన్ గెట్ అవే, యూ కెన్ గెట్ అవే విత్ దిస్. ఇవాళ ఇవాళ ఏఏపీ పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీలో అంటే ఒక విధమైన అవ్యవస్థలోంచి బురదలోంచి పద్మం వచ్చినట్టుగా ఏదైనా ఒక అంటే ఒక 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 నిర్వీర్యతలోంచో ఒక చికాకులోంచో బహుశా మళ్ళీ ఒక కొత్త మలుపు వస్తుందేమో అని నాలాటి వాళ్ళు ఆశించాలి. అంతవరకు ఆ పరిస్థితి వచ్చిందంటారా? ఇంకా కొల్లాలా? అవుతుంది, వస్తుందండి. నేను ఎప్పుడూ రాస్తున్నాను, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు 28 సీట్లు ఏవో వచ్చినప్పుడు దాని గురించి రాస్తూ చరిత్రలో ఎన్టీ రామారావు చేశాడు, మహానుభావుడు ఆయన, మహానుభావుడు ఆయన చేయగలిగాడు. 8 నెలల్లో పెట్టిన పార్టీ 3 టర్మ్స్ చీఫ్ మినిస్టర్గా నిలబడిన ఒక రాజకీయ నాయకురాలిని 25,000 ఓట్లతో దింపగలిగి గత 60 సంవత్సరాలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎంటర్ అయ్యే ఒక వ్యక్తిని ఒక కుర్రవాడు ఓడించి నేషనల్ పార్టీలు రెండింటినీ బయట నిలబెట్టే దశలో వాళ్ళు మెజారిటీ వైపుగా ప్రయాణం చేస్తున్నారంటే రాబోయే ఎన్నికల్లోపునే వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ చేయడం కోసం వాళ్ళని పదవిలో నిలబడి ఆ పార్టీలు పొడుస్తున్నాయన్నారు. గత రాబోయే 6 నెలల్లో వాళ్ళు కూడా ఏమైనా తప్పులు చెయ్యరా, చేస్తే వీళ్ళు భ్రష్ట పడతారు అని చెప్పాలని వాళ్ళ ఉద్దేశం అంటూ నేను 2 వాక్యాలు రాశాను. బాబు, 1947లో నీతిపరులు ఉన్న పెద్ద మనుషులు ఉన్న దేశంలోంచి వచ్చిన మేము అవినీతికి అలవాటు పడిన 1947 బ్రాండ్ అవినీతిని 2013లో సరిపెట్టుకోగలమయ్యా?
వాళ్ళు ఒకవేళ చెడిపోవడం ప్రారంభించినా 2013లో చెడిపోయిన వాళ్ళకంటే వాళ్ళు గొప్పవాళ్ళే ఉంటారు. అంతవరకు వాళ్ళు భరించగలం మేము. ఇఫ్ యు సే దట్ దే ఆర్ కరప్ట్, దే ఆర్ బెటర్ కరప్ట్ బికాజ్ వాళ్ళు యంగర్ కరప్ట్ పీపుల్. ఇంత కొమ్ములు తిరగల. అందువల్ల వాళ్ళని మేము అసహించుకోవడానికి 60 ఏళ్ళు కావాలి. మీరు ఆ దశకు వచ్చేసారు కనుక. కానీ మాతృ గారు మీ ఇంత అపార అనుభవం కదా, ఇలాంటి పరిణామాలు అప్పుడప్పుడు ఇంత ముందు కూడా జరిగాయి. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ కానివ్వండి, ఇట్లాంటి వచ్చినప్పుడు ఒక మామూలు సామాన్య చేతిలో మహామహులు ఓడిపోయిన సందర్భాలు జరిగాయి సార్. నేను కానీ వితిన్ నో టైం ఆ సామాన్యులు కూడా ఈ దుష్ప్రభావానికి లోనవటం, మొత్తంగా సమాజపరంగా నవలక్షణాలు అలవర్చుకోవటం, వీటన్నిటి వల్ల అంటే బేసిక్గా మౌలిక మార్పు రాలే అక్కడ. అవునండి, అవునండి. దానికి ఎట్లా అసలు మీరంటే ఒక అంటే పొలిటికల్ యానలిస్ట్గా కూడా మీరు కాలమిస్ట్ కనుక, ఇది వరకు కంటే కూడా తన విసుగుదలను, తన విరక్తినో, తన కోపాన్నో, తన అసహ్యాన్నో, తన 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 డిజెక్షన్ను చెప్పగలిగే వెపన్ ఒకటి తన చేతిలో ఉన్నదన్న విషయాన్ని ఎప్పటికప్పుడు వాటర్ సూచిస్తున్నాడండి. ఇవాళ 48O అంటారా, రైట్ టు రిజెక్ట్ అంటారా, రైట్ టు రీకాల్ అంటారా, లోక్పాల్ అంటారా, ఇంకోటి అంటారా అనవలసిన అవసరం వస్తోంది అన్న విషయాన్ని నమ్మే ఒక ఆలోచన ప్రబలుతోంది సొసైటీలో. అది మంచి చెప్పుకున్నా ఉంటాను. అంతవరకు మనం మాట్లాడుకుంటే అట్ ద సేమ్ టైం కరప్షన్ యాక్సెప్ట్ చేసే మనస్తత్వం కూడా ప్రబలుతోంది కదా. అది ఎప్పుడు ఉంటుంది స్వామి? అది ఇదివరకు ఎక్కడ ఉండేది? అది ఎంతో కొంత ఇప్పుడు అదే మార్జినల్గా ఇదివరకు మీరు చెప్పారు సార్, బ్రిటిష్ అధికారిని చెప్పారు కదా, అతను ప్రజల చేత చిత్కరించే లోపు తనకు తనే గుర్తించి తప్పు చేశానని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఓకే, సో తర్వాత దశలు ఏంటి? ప్రజలు చిత్కరించేవాళ్ళు, ఫలానా వాడు అవినీతి పడ్డాడు. ఇప్పుడు ప్రజలు గౌరవించే పరిస్థితి వచ్చింది. ఎవరు ఎక్కువ అవినీతికి పాల్పడితే వాడు మనకు కూడా పెడతాడు కదా అని. అదే అదే చూడాలి. ఇది ఒక నేను ఒకటే నమ్ముతానండి ది ప్రజ ఓటరు తన ఆలోచనని నిర్దుష్టంగా చెప్పగలిగే హక్కుని చూపగలిగిన నాడు, చూపుతాడని తెలిసిన నాడు, చూపడం అన్నది హెచ్చరిక కాగలిగిన నాడు, హెచ్చరిక అవుతుందనే వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగిన నాడు, కావాలని కాక తప్పనిసరైన కారణానికైనా ఎంతో కొంత మార్పు వస్తుంది, అది జరిగితే రావాల్సి వస్తుంది. కరెక్ట్ అది అన్న విషయం ఇప్పుడిప్పుడు ఇదివరకంటే ఎక్కువ తెలుస్తుంది. సో రెండోది, తెలుగు భాష మీకు కూడా భ్రష్టు పట్టిపోతుందని అప్పుడప్పుడు ఆవేదన చెందుతున్నట్టున్నారు. ఏం తెలుగు నేర్చుకోవటం లేదండి కుర్రాళ్ళు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, తెలుగు భాష బాగు చేయాలంటే 40 ఏళ్ళ వాడికి నీచ్చే. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, తెలుగు నేర్చుకోవట్లేదని. తెలుగు నేర్చుకోకపోవటం వాళ్ళు కాదు, అసలు తెలుగు నేర్పేది ఎవరు? నేను వస్తున్నా, మీరు నా ఒక అడుగు మీరే ముందు వేశారు, నేను తర్వాత వాక్యం అది వేయబోతున్నా. 40 ఏళ్ల కుర్రాడి నీచేంద్రకి ఇవ్వడమో, అడల్ట్ ఎడ్యుకేషన్ చెప్పడమో కాదండి. అవును, తెలుగు భాష గొప్పతనం ఏమిటో, తెలుగు భాష అవసరం ఏమిటో, తెలుగు భాష సౌందర్యం ఏమిటో, తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలో తెలియక్కర్లేని దశలో ఆ వ్యక్తి చేతికి దాని వైభవాన్ని అతని మనసులోకి ఎక్కించే పుస్తకం చేతికి ఇవ్వాలి. మీ చేతికి నా చేతికి మన చిన్నతనంలో వాళ్ళు ఇచ్చారు. అవును, బాలశిక్ష ఇచ్చారు. అవును, ఒర్లేవయో నుంచి నన్ను అరవరా అప్రియముతన మనమునకగు అన్న విషయం 3 ఏళ్ల కుర్రాడికి తెలియదు, 4 ఏళ్ళప్పుడు తెలియదు, 10 ఏళ్ళప్పుడు తెలుస్తుంది, 40 ఏళ్ళప్పుడు అర్థం చేసుకుంటాడు, 50 ఏళ్ళప్పుడు ఫాలో అవుతాడు. అవును, ఎప్పుడూనండి మనకిచ్చే వైద్యం ఉన్న మాత్ర ఉంది రాధాకృష్ణ గారు, ఆ మాత్రలో ఏమున్నాయో మీకు తెలియక్కర్లేదు. ఆ మాత్ర ఇచ్చేవాడు సమర్థుడని, ఈ మాత్ర వల్ల మీకు మేలు జరుగుతుందని ఒక్క విశ్వాసం మీలో కలిగించాలి. కలిగించే దశలో వాళ్ళు ఉండాలి, అది జరిగితే బాగుంటుంది. మీరు ఒత్తులు బాగులేవని, ఇంకోటి బాగులేవని, సరిగ్గా రాయండి అని 25 ఏళ్ళ కుర్రాడికి ఏం నేర్పుతారు మీరు? అంతే సాధ్యం కాదు అది. అంటే కానీ మనమే అంతా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతున్నాం. నేను మా అమ్మగారు చిన్నప్పుడు తిడుతూ ఉండేది నన్ను. నేను ఎందుకు రచయిత అయ్యాను ఇంకో కారణం కూడా చెప్తాను నేనండి, బతకంగా ఉండి చదవడానికి. చిన్నతనంలో బతకమే కదా. అవును, ఆవిడ పెద్ద చదువుకునేది కదా, రామాయణం భారతం ఏదో చదువుకుంది ఆవిడ. చదువుతున్నావా అని అక్కడి నుంచో కేకలేసేది. ఒక నారీ తిలకము కాననములోను దామసో కర్తయ్య ఇవి కళాలను సుధారలను పృథ్వీరేణు లిప్తాంగము ప్రకట,
ఇలా చదివేవాడిని. ఎన్నుండేవి మా తెలుగు వాచకంలో మొదటి పది పాఠాలు పద్యాలు 200 ఉండేవనుకోండి, 200 చదివేవాడిని, 200 చదివేసరికి 50 నిమిషాలు పెట్టి పడుకునేవాడిని. మర్నాడు కూడా చదవమంటే నా సుళ్ళు ఏంటంటే ఈ 200 పద్యాలు చదవడం, ఎందుకంటే పట్టుకు చదవక్కర్లేదు. అంతములేని భువనమంత పురాతన పందశాల విశ్రాంతి గృహంబునందు నిరుహం పద్యం చదివాను. యక్షప్రశ్నలు రాయమంటే నేను 35 పద్యాలు రాశాను, నాకు 78 మార్కులు వచ్చాయి తెలుగులో. ఎందుకంటే ఒక అవసరంగా, ఒక హ్యాబిట్గా, ఒక తప్పనిసరిగా నేను నా బుర్రలోకి దూర్చుకోక తప్పని దూర్చుకున్న ఒక వైభవాన్ని, నా వ్యక్తిత్వాన్ని మార్చింది, నన్ను రచయితం చేసింది. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంఏ తెలుగు ఎంఏలో జరవయ్యా అని ప్రొఫెసర్ గారు అడిగాడు. ఇంకేదో జరిగింది అనుకోండి, ఇంకేదో జరిగింది, ఇంకో దానికి వెనుక వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, దీని అవసరాన్ని పెద్దలు గుర్తుపట్టి, గుర్తుపట్టక్కర్లేని వయస్సులో పిల్లల చేతుల్లో లేదా పిల్లలకి ఆ మందు పట్టితే అప్పుడు భాష ఒత్తులు మిగులుతాయి. కానీ మనం ఏమో ఇంగ్లీష్ పట్టిస్తున్నాం, వాడి వాళ్ళ ఇంగ్లీష్ డొక్క చింపుతాడు. మా మనవడు మాట్లాడినట్టుగాను, మా ఆఖరి మనవరాలు మాట్లాడినట్టుగాను నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. అయ్యో వీళ్ళు తెలుగు మాట్లాడితే ఇంతకంటే బాగా మాట్లాడగలిగేవారే అని నేను అనుకుంటూ ఉంటా. వాళ్ళు అనుకోరు, ఎవరు అనుకోవటం లేదు. దురదృష్టం అంతే. సో నేను ప్లేన్లో ట్రావెల్ చేస్తున్నాను, మన ఎవరు నా వెనకని కూర్చున్నారు, వెనకని తెలుగు ఆవిడ, తెలుగు ఆవిడ కూర్చు చక్క బొట్టుది పెట్టుకుని ఆ కుర్రాడు ఆలోచిస్తుంది, మదర్ విల్ నాట్ బి హ్యాపీ, నో యు షుడ్ నాట్ డూ ఇట్, నో మదర్ విల్ నాట్ బి హ్యాపీ. వాడు 2-3 నెలలు నేను వెనక్కి తిరిగి ఉండలేక, అమ్మా అమ్మా తెలుగింటి పిల్లలా కనిపిస్తున్నావు, తెలుగులో తిట్టొచ్చమ్మా, 4 సార్లు తెలుగులో తిడితే తప్పు నాయన అని ఉంటే తప్పు నాయన అనే మాట అయినా కుర్రాడికి అర్థమవుతుంది కదా. లేదండి వాళ్ళకి అర్థం కాదండి. పిల్లలకి తెలుగు అర్థం కానప్పుడు ఇంగ్లీష్ అట్ట అర్థమవుతుంది వాడికి. ఎందుకండి నేను తట్టుకోలేకపోయాను, మదర్ విల్ నాట్ బి హ్యాపీ. మనకండి మన దరిద్రం ఏంటి రాధాకృష్ణ గారు, మన రోజుల నుంచే స్టార్ట్ అయింది ఇంగ్లీష్ చదువుకొని 4 ముక్కలు వంట పడితే వాడికి ఉద్యోగం వస్తుందని. కన్యాశుల్కంలో 1889లో అప్పారావు గారు, నేను వేసాను ఆ వేషం, మీరు మా అబ్బాయి ఇంకా ఇంగ్లీష్ లో మాట్లాడుకోండి బాబు అంటుంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హవై వండర్ వాట్ యు ఆర్, చాలా ఆనందంగా చూస్తుంటుంది. ఏం మాట్లాడుతున్నారంటే వేసవ సెలవుల్లో ఏం చదువుకోవాలో మాట్లాడుకుంటున్నాం అంటే అంటే ఏంటంటే ఆ తరానికే అప్పుడే అంటిందిలేండి కొంత. ఆ తరానికి కోటర్జీలు చదువుకోవాలన్నా, కోర్టు వ్యవహారాలు తెలియాలన్నా ఇంగ్లీష్ రావాలి కనుక ఎందుకు ఈ దిక్కుమాల వేదం, చదువుకుంటూ కోర్టులో పనిచేస్తాడు అనే ఆలోచన ప్రారంభమయ్యి 2013కి మర్రిగుడలు చెట్టు పాతుకొని ఇవాళ ఎందుకు చదవాలి అనే ఆలోచన వచ్చింది, చదవాలా అనే సందిగ్ధం పోయి. సో వ్యక్తిగత జీవితం కొద్దాం చెప్పండి. అంటే ఇంత ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఇన్ని పాత్రలు, అంటే రచయితగా, నాటక ప్రయోక్తగా, ప్లస్ నటుడుగా, మీకు బాగా సంతృప్తి కలిగిన సందర్భాలు ఏమి ఉన్నాయి? ఏంటండి ఎన్ని రకాలైనా చెప్పగలను రాధాకృష్ణ గారు. ప్రతి దశలోనూ అంటే నాది ఒకదాని నుంచి ఇంకొకదానికి దూకుడు కాదండి, ఒకదాని పర్యవసానం ఇంకోటి, ఒకదానికి ఒక డెవలప్మెంట్. ఓ రోజుల్లో ఆడియోలో పనిచేశాను, ఇంకో దాని విజువల్లోకి వచ్చి ప్రతిదీ మీకు ఇంకో దానికి ఉపయోగపడింది. ఇంకో దానికి ఉపయోగపడటం దీనికంటే పెద్దదే ఇంకో స్టెప్. రేడియో నుంచి టీవీ, టీవీ నుంచి సినిమా నుంచి యాంకరింగ్ నుంచి ఇంకోటి. సో ప్రతిదీ ఎక్స్పోజర్ వైడ్ అనే ఉంది, వైడ్ అనే అవుతూ వచ్చింది. అవన్నీ చాలా ఉపయోగపడ్డాయి. అంటే అసంతృప్తి కలిగించిన సందర్భాలు ఏం లేవు అసలు ఇక్కడ లైఫ్లో? ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానండి నాకు ఒకటి ఇప్పటికి అనిపిస్తూ ఉంటుంది, ఆ రోజుల్లో సంస్కృతం లాంటి చదువుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది, కొంచెం చదవడానికి వీలుగా ఉంటుందని. ఇలాంటివి ఏవో చిన్న చిన్న విషయాలు తప్పిస్తే ప్రత్యేకంగా వెనక్కి తిరిగి చూసి అసంతృప్తి కలగాల్సినంత నాకేమీ సందర్భాలు కనిపించవు రాధాకృష్ణ. బాగానే నడిచింది లైఫ్. లక్కీగా ఫోకస్లో ఉండే, ఫోకస్ కారణంగానే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన ఈ మాట జరిగే ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరు పెద్దవాళ్ళ దగ్గర పనిచేస్తున్నామని. సినిమాలో కూడా ఇటు పక్క నాగేశ్వరరావు కనిపించేవారు, తెల్లవారులు ఇస్తే రామారావు ఉండేవారు, ఈ పక్కన రంగారావు. అదృష్టం అండి, చాలా అదృష్టం అండి, చాలా అదృష్టం.
ఇక్కడ గుమ్మడి గారు కనిపించేవారు. అవును, అక్కడ నాగయ్య గారు ఉండేవారు. అలాగే పుల్లయ్య గారితో పనిచేశాను, అలాగే భీమసింగ్ గారితో పనిచేశాను. వీళ్ళందరూ తెల్లవారులు వేస్తే మనం ఏం పొరపాటు జరిగితే ఏమవుతుందో అనే అనే జాగ్రత్తలో సర్వత్రా సర్వవేళ అప్రమత్తత. వాళ్ళందరూ దే వర్క్డ్ అది మోరల్ ఇన్సులేషన్. ఇట్ వాజ్ ఎ మోరల్ ఇన్సులేషన్. చాలా అదృష్టం. సో పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు? నాకు ముగ్గురు అబ్బాయిలు ఉంటే ఒక అబ్బాయి పోయాడు. ఇద్దరు అబ్బాయిలు, మా ఇద్దరు అబ్బాయిలు విచిత్రం. ఈ ప్రశ్న కానీ మా అబ్బాయిలు అడిగితే సక్కగా సులువుగా సమాధానం చెప్తారు. మా ఇద్దరు అబ్బాయిలు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఫిల్ చదువుకున్నారు. ఇద్దరు చదువుకున్నారు. నేను మా రెండో అబ్బాయి ముందు ఎంఏ అయ్యాడు 48వ ఏట. మా పెద్ద అబ్బాయి ఓ రోజు నా బెడ్రూమ్లోకి వచ్చాడు. 48వ అంటే వాడికి ఇప్పుడు 3 ఏళ్ళు కిందట. బెడ్రూమ్ వచ్చి నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతాను అన్న. వాడికి ఇద్దరు టీచర్లు ఇంట్లోనే ఉన్నారు, ఒక ఆయన వాళ్ళ తమ్ముడు, రెండో ఆయన వాళ్ళ నాన్న. నేను మా అబ్బాయికి బెకెట్టు, యూజినీ ఓనీలు, జాన్ గాల్స్ వర్ది, బుచ్చిబాబు చివరికి మిగిలేది, ఇవన్నీ ఇంగ్లీష్ లిటరేచర్లో నేర్పి ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక పాఠం, ఒక పేపర్ అయినా షేక్స్పియర్ గురించి ఉంటుందిరా. షేక్స్పియర్ గురించి నీకు ఏ క్వశ్చన్ వేసినా మొదట రాయాల్సిన 1.5 పేజెస్ షేక్స్పియర్ గురించి రాయాలి, అది నేను నీకు రాసిస్తాను అని రాయిచ్చా. 17 పేపర్లు మొదటిసారిగా రాసి మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంఏ డిగ్రీ పుచ్చుకున్నాడు. తర్వాత నా నాటకం మీద ఎంఫిల్ డిగ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చేశాను. సరదా అయిన విషయం ఏంటంటే, గొల్లపూడి మారుతిరావు కొడుకు మధురాంతకం రాజారాం గారి కొడుకు దగ్గర డిగ్రీ చేశాడు. అతను టీచర్ అనమాట. మధురాంతకం రాజారావు మన నరేంద్ర మా అబ్బాయికి గైడ్. నాది నాటకం నాది, అది దానికి డిగ్రీ వచ్చింది. ఇది సరదైన విషయాలు. ఇప్పుడు మా పిల్లలు నేను చెప్పిన మాట చెప్పక్కర్లేరు. వెనక్కి తిరిగి చూసుకుంటే మా కుటుంబంలో ఎవరు లేరండి అనలేదు. మా నాన్న లిటరేచర్ అండి, మేము లిటరేచర్ చేసామని చెప్పచ్చు. సో ఆ విధంగా ఉన్నారు. నాకు మాకు ట్రావెల్స్ ఉన్నదండి, మొదటి నుంచి ట్రావెల్స్ ఉన్నది. నాకు 5 ట్రావెల్స్ అంటే ఇది టికెటింగ్, ఇంటర్నేషనల్ టికెటింగ్ చేస్తారు. నాకు 5 మనవలు, ఒక మనవడు, 4 మనవరాళ్ళు. మా ఇంట్లో చిన్న విషయం ఏంటంటే, 42 సంవత్సరాలు మా ఇంట్లో ఆడపిల్ల లేదు. మేము 3 కొడుకులం మా అమ్మకి, నాకు 3 కొడుకులు. కనుక 42 ఏళ్ళు మా ఇంట్లో ఆడపిల్ల లేదు. మా ఇంట్లో మొదటి ఆడపిల్ల మా తమ్ముడు కూతురు, షీఈస్ ది క్వీన్ విక్టోరియా అన్నమాట. అంతేగా, ఇప్పుడు నాకు 4 మనవరాళ్ళు. డిఫరెంట్ వరల్డ్, ప్లెజెంట్ వరల్డ్. ఆ మధ్య ఇప్పుడు మా అబ్బాయి చెప్పాడు, అది సరిగ్గా చదువుకోవటం లేదు, దాన్ని నువ్వు కోపడాలి అన్నాడు. నేను మాట్లాడితే ఉనికిపోయేంత గొప్పగా మాట్లాడగలను నా నమ్మకం, నాకే ఒక నమ్మకం కూర్చోపెట్టాను. వీళ్ళు నా మనవరాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా కూర్చున్నారు, అని కూర్చున్నాను. వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు సే యు షుడ్ థింక్ అగైన్. మొత్తం 2వ వాక్యం కళ్ళీళ్ళు వచ్చాయి. అది ఏడుస్తుంటే నేను ఏడ్చాను. అది దగ్గర వచ్చేసింది. మా అబ్బాయిని పిలిచాను, అరే బాబు మిమ్మల్ని తిట్టగలిగాను కానీ ఈ పిల్లల్ని తిట్టలేను రా, మీ బాధలు మీరు జనరల్. యూ బికమ్ మెల్లో వెన్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్. ఐ సెడ్ ఐఎమ్ నాట్ టఫ్ ఎనీమోర్, నాట్ విత్ దీస్ చిల్డ్రన్. వాళ్ళు ఏడుస్తూ నేను ఏం చేయలేను. సో ఇట్స్ ఎ స్వీట్ గుడ్ వర్డ్. అవును, ఇంగ్లీష్లో వాక్యం ఉంది రాధాకృష్ణ గారు, ఓన్లీ ఇన్ ఇండియా ఏ మ్యాన్ గ్రోస్ ఓల్డ్ విత్ డిగ్నిటీ అని. అవును, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గెటింగ్ ఓల్డ్. సో ఇప్పుడు జనరేషన్కి అంటే వాళ్ళల్లో ఉన్న బలము బలహీనత ఏమైనా ఐడెంటిఫై చేశారా మీరు? వాళ్ళల్లో అజ్ఞాతంగా ఉన్న శక్తిని ఎక్కువ దుర్వినియోగం చేస్తున్నారేమో అని నేను అనుకుంటానండి. ఓకే, ఇలా అంటే చాలామంది కోపం వస్తే రావచ్చు, పర్వాలేదు, ఏం కాదు, వస్తే రావచ్చు అనిపిస్తుంది. ఆత్మ పరిశీలన వాళ్ళ దశలో వాళ్ళకున్న ఆ రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీని కానీ బాగా వాళ్ళలోకి నింపుకోవలసిన జీనియస్ను కానీ నింపుకోవలసిన దశలో నింపుకోకుండా షాలోగా బయటకు వస్తున్నారండి. ఈ రోజుల్లో ప్రమాదం ఏంటి తెలుసునండి, మీరండి మీడియా. ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎ పర్సన్ టుడే టు బీన్ ఫోకస్. అవును, ఇవాళ విపరీతం, ఇట్స్ ఎ బ్లాస్ట్. అవును, ఇవాళ ఒక చిన్న పని చేస్తే 16 ఛానల్స్ వాడిని మహానుభావుడిగా చెప్తాయి. అవును, 16 ఏట కుర్రాడు లెక్చరర్ సొక్కా పట్టుకుంటే
పదహారు పేపర్లు రాసి 16 ఛానళ్ళు పట్టుకుంటే వాడు ఏమైపోతాడు? అవును, వాడు రేపటి నుంచి హీరో అవుతాడు. అవును, నేను హాఫ్ ప్యాంట్ వేసుకుని ఎస్ఎస్ఎల్సి దాకా మా హై స్కూల్కి వెళ్ళాను మీకు గుర్తు. అవును, మా క్లాస్లో ఉన్న ఆరుగురు ఆడపిల్లలతోటి నేను మాట్లాడలేదు. నాకు 16-17 వచ్చేదాకా ఆడపిల్లలతో మాట్లాడలేదండి నేను. వాళ్ళ ఏ 16 పిల్లలు ఏ 14 పిల్లల గురించి మీరు చెప్తారు ఇవాళ? అవును, మీ సినిమాలు ఓపెన్ చేస్తే నా 45-ఏటో 55-ఏటో నేను నా పెళ్ళం నా పిల్లలు భీమాస్ హోటల్ తిరుపతిలో కూర్చొని భోజనం చేస్తున్నాం. చీకట్లోంచి ఒక ఆవిడ వచ్చి ఇలా బుర్ర పెట్టి, మారుతిరావు గారు నేను గుర్తున్నానా? ఇమీడియట్ గుర్తుపట్టే, అంటే మీరు పద్మిని కుమార్ కదా, మీ ఇద్దరు 46 సంవత్సరాల కిందట ఎస్ఎల్సి చదువుకున్నాం. ఓకే, అవునమ్మాన. ఆవిడ తన భర్తని పిల్లల్ని పరిచయం చేసింది, నేను నా భార్యని పిల్లల్ని పరిచయం చేశాను. వేర్ ఈస్ దట్? ఎస్, వేర్ ఈస్ దట్ ఆ డిలినేషన్? సో మరి ఏంటి మీరు ఇచ్చే మెసేజ్? ఏం లేదు, అంటే డోంట్ స్విండిల్ యువర్ యూత్. దట్ ఈస్ ది మోస్ట్ ప్రెషస్ థింగ్ ఫర్ ఏ యంగ్ మ్యాన్ ఓకే టు ఇంబైబ్ ఇన్ దిస్ క్రియేషన్ అని నేను అనుకుంటాను. ఓకే, ఇది వాళ్ళకి నచ్చితే చేయమనండి, అంతే, నచ్చకపోతే నన్ను తిట్టక్కర్లేదు కదా. సో ఐఎమ్ గ్లాడ్ మై చిల్డ్రన్ డిడ్ ఇట్. ఎట్ 48 ఇయర్ మా అబ్బాయి ఎంఏ చేయాలనుకున్నాడు. ఛానల్ ఎంత ఛానల్ అయ్యాడో మీరు ఇమాజిన్. నేను కూర్చొని పాఠం చెప్పా, హీ రోడ్ 17 పేపర్స్ అండ్ గాడ్ ఇస్ ఎంఏ. వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ టుడేస్ చైల్డ్? ఇవాళ చైల్డ్ ఇది అసాధ్యం. ఎంత షార్ప్ ఇవాళ యూత్, ఎంత షార్ప్ ఇవాళ యూత్. దే నీడ్ నాట్ డూ ఎ ఫ్యూ థింగ్స్, దే షుడ్ ఓన్లీ డూ ఎ ఫ్యూ థింగ్స్ నౌ. కరెక్ట్. ఈ రెండింటినీ డిలినేట్ చేసుకుంటే వాళ్ళంత గొప్ప వాళ్ళు ఇంకో ఉండరు. రేపు మీది ఇవాళే దుర్వినియోగం చేయకండి. గుడ్ సజెషన్. మీ సలహా ఇప్పటి జనరేషన్కి నచ్చాలని ఆచరించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. చాలా చాలా అరుదుగా చాలా సకృతిగా ఇలా మాట్లాడిన సందర్భం ఉంది. మీరు మంచి అవకాశం ఇచ్చారు. నమస్కారం. నమస్కారం.